డాక్టర్ అబ్రాడ్ కేవలం 18 లక్షలలో MBBS పూర్తి. ఫోన్ 8121333300. वेलकम टू क्राइम डायरीज प्रशांतता को पुट्टिल्लु लांटि विजयनगरम सब डिविजन गत कोन्नि नेललगा चिन्न चिन्न संघटनलु राष्ट्र व्याप्तंगा संचलनं सृष्टिंचडं अवि राष्ट्र प्रजलतो पाटु मिगता विजयनगरम जिल्ला प्रजलु एक्कडैते देश विदेशालनु वाळ्ळु कूडा आंदोलन चेंदे सायं चेयरु रामतीर्थाल्लो विग्रहाल ध्वंसं विजयनगरम जिल्लालो ओक जबतपे पेट्रोल दाडि इटुवंटि संघटनलु जरगडंतो అసలు ఎక్కడ కూడా జరగకండి. మిగతా జిల్లాలో జరిగిన వార్తలు విన్న విజయనగరం ప్రజలు మా జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చిన్న భయాందోళన గురయ్యారు. అయితే సంఘటన జరగడం వేరు, సంఘటన వెంటనే దాన్ని ట్రేస్ చేసి దాన్ని రికవర్ చేయడంలో ఒక యంగ్ డిఎస్పీ విజయనగరం సబ్ డివిజన్ ఉన్నారు. ఆయన సంఘటన ఎంత మేజర్ సంఘటన అయినా ఆయన స్వయంగా వెళ్తున్నారు, దాన్ని షార్ట్ అవుట్ చేస్తున్నారు, అందులో రికవర్ చూపిస్తున్నారు, అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా ఇస్తున్నారు. ఆ వ్యక్తే ఈ వారం మన గెస్ట్. పేరు పులిపాటి అనిల్, డిఎస్పీ విజయనగరం సబ్ డివిజన్. పులిపాటి అనిల్ గారు సంఘటన జరిగిన తర్వాత ఐఓ మీద అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద పెట్టకుండా ఆయనే స్వయంగా స్పాట్కి వెళ్ళడం, సీన్ చూడడం, సీన్లో ఒకసారి ఒకటి రెండు సార్లు వెరిఫై చేయడం, ఆ కేసుకు సంబంధించిన విషయాలని పూర్తిగా అధ్యయనం చేయడం, తన టీంకి లీడ్ చేస్తూ ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించి బ్రేక్ తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఆయన అడిగి అసలు విజయనగరంకి ఎందుకు ఇలాంటి కేసులు వస్తున్నాయి, ఆ కేసుల్లో ఇటీవల జరిగిన కొన్ని కేసులు ఏ విధంగా బ్రేక్ తో తీసుకొచ్చారనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. అనిల్ గారు నమస్తే. నమస్తే. పులిపాటి అనిల్ గారు, విజయనగరంలో రామతీర్థాలు ఇష్యూ జరిగినప్పుడు మీ పేరు మారుమోగిపోయింది. అంటే రామతీర్థాల్లో విఘ్నధ్వంసం అనేది రెండు స్టేట్లో కాదు, మొత్తం చాలా దేశాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం క్రియేట్ అయింది. అది పొలిటికల్ యాంగిల్లో టర్న్ అవడంతో పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే అంత ప్రెజర్ కేసుని ఒక యంగ్ డిఎస్పీ ఆఫీసర్ ఫస్ట్, అంటే నేను గతంలో పనిచేసిన, దీన్ని ఏ విధంగా డీల్ చేసుకొచ్చారు? తర్వాత ఇటీవల జరిగిన ఒక అంటే ఒక కల్చర్, అర్బన్ కల్చర్ రూరల్కి వస్తుంది, ప్రేమించిపోతే చంపుతానన్న కల్చర్ ఇప్పుడు విజయనగరం కూడా స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. వీటితో పాటు సైబర్ క్రైమ్ కూడా విజయనగరం జిల్లాకి మెల్లిగా ఒక చాప కింద నీరులో వస్తుంది. ఈ కేసులు విజయనగరం జిల్లాకు రావడానికి కారణం ఏంటి? అంటే ఒకప్పుడు గతంలో కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లా ఈ క్రైమ్ కల్చర్కి ఎందుకు వస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు పులిపాటి అనిల్ గారి కుటుంబ నేపథ్యం, గతంలో ఎక్కడ పనిచేశారు, అసలు అనిల్ గారు ఎందుకు యూనిఫామ్ వేసుకున్నారు, ఎవరైనా చూసి వేసుకున్నారా లేదు, కాకతీయంగా వేసుకున్నారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ అనిల్ పులిపాటి. మాది నేపథ్యం మాది విశాఖ జిల్లా, విశాఖ టౌన్, మా సిటీ, మాది సిటీలో మాకు జగదంబా దగ్గర, యాక్చువల్గా జగదంబ జంక్షన్ అంటారు, మనకి అది చాలా ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఏరియా అది. అక్కడ ఆంటోనీ నగర్ దగ్గర మా తాతగారి, అంటే మా నాన్న సైడ్ వారి తాతగారు ఉన్నారు, తాతగారు నాన్నమ్మ వాళ్ళు పుట్టినిల్లు. సో మాది ఉమ్మడి కుటుంబం, అక్కడే అక్కడే ఒక ఇల్లు ఉంది. సో అక్కడే మేము పుట్టాము, పెరిగాము. సో నేను పుట్టింది కూడా అది మన పూణె మార్కెట్ దగ్గర ఘోష హాస్పిటల్, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఘోష హాస్పిటల్లో నేను పుట్టాను. దాని తర్వాత అక్కడే పెరిగాను, నా ఎడ్యుకేషన్ స్కూలింగ్ మొత్తం అంతా అక్కడ అయింది. నెక్స్ట్ నా ఎల్కేజీ, అంటే నా స్కూల్స్ కూడా నా ఏంటంటే నేను చాలా స్కూల్స్ మారాల్సి వచ్చింది. దాని నేపథ్యం ఏంటంటే చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ మా తాతయ్య గారి దగ్గర పెరిగాను. వాళ్ళు శ్రీహరిపురం, వాళ్ళు శ్రీహరిపురం ఉంటారు. వాళ్ళ దగ్గర నా స్కూలింగ్ ఎల్కేజీ, యూకేజీ, బీవీకే భారతీయ విద్యాకేంద్రం చదివాను. దాని తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు డిఏ మోడల్ స్కూల్ అని, దయాల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని, ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్కూల్స్, వరల్డ్ స్కూల్స్ అనే వింటాం. ఇది గత అంటే ఇది ఒక 20-30 సంవత్సరాల బ్యాక్ ఇది ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ప్రపంచవ్యాప్తంగా 25 బ్రాంచెస్ ఉన్నాయి. మన ఇండియాలో దాదాపు 60 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా దయాల్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, దయాల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. సో అందులోనే మా స్కూలింగ్ అనేది మన 7 హిల్స్ బ్యాక్ సైడ్ అది. సో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ 6th స్టాండర్డ్, అది 5th వరకు ఉంటుంది అది. నెక్స్ట్ 6th స్టాండర్డ్ వచ్చేసరికి ఏమైందంటే మా ఫాదర్కి కరెక్ట్గా అప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, కాలు యాక్సిడెంట్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేయడం వచ్చింది.
సో స్కూల్ జాయిన్ చేయాలి, సో ఎక్కడ జాయిన్ చేయాలి, మా ఫాదర్ హాస్పిటలైజ్డ్ కాబట్టి మళ్ళీ బ్యాక్ టు మా అమ్మమ్మ వాళ్ళు, మా మావయ్య గారి దగ్గర. మా చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్, ఎవరికైనా అమ్మమ్మ వాళ్ళతో అటాచ్మెంట్ మంచిగా బాగుంటుంది. సో మళ్ళీ నేను శ్రీహరిపురం వెళ్ళి అక్కడ స్కూలింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడ 10th వరకు అక్కడ నాగేంద్ర ట్యూటోరియల్ కాలేజ్లో నేను అక్కడ స్కూలింగ్ అయిపోయింది. అది అవ్వడంతో నాకు ఇటుపక్క అంటే సివిల్స్ అనే ఇంట్రెస్ట్ అక్కడ నాకు ఫస్ట్ మొట్టమొదటి నాకు ఎలా కలిగిందంటే, నేను అక్కడ వెళ్ళని అక్కడికి వెళ్ళినప్పటికీ మా మామయ్య ఉన్నారు. అందరికంటే మా మా కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పుకుంటే, మా అమ్మ అమ్మ వాళ్ళ సైడ్ మా మదర్ ఇంటికి పెద్ద, ముగ్గురు అక్కా చెల్లెలు, ఒక తమ్ముడు. సో నేను వెళ్ళేసరికి మా మామయ్య గారికి పెళ్ళి అవ్వలేదు, మా ఫోర్త్ మా నాలుగు మా మా మూడో పిండి దేవిక ఆవిడికి పెళ్ళి అవ్వలేదు. అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వాళ్ళంటే ఏం ప్రిపేర్ అయ్యాడు, మా మా రెండో పిన్ని కృష్ణవేణి గారు ప్లస్ మా మూడో పిన్ని దేవిక గారు ఎంపీడిఓస్ కానీ లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి అప్పుడు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మా మామయ్య గారు అప్పుడే పాలిటెక్నిక్ చదువుతున్నారు. సో ఆ బుక్స్ కొన్ని ఉంటాయి, ఆ బుక్స్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు ఒకసారి నేను ఖాళీగా ఉన్నప్పుడు తిరిగి చేసేవారు అనమాట. అంటే అందులో ఒకసారి నాకు ఎగ్జైట్మెంట్, అంటే ఎగ్జైట్మెంట్ ఏంటంటే మనకి చాలా విషయాలు అంతవరకు తెలియనివి చాలా వరకు. అంటే ఫస్ట్ ఎత్తైన కొండ ఏంటి, లోతైన చెరువు ఏంటి, పెద్ద దేశం ఏంటి, పెద్ద నది ఏంటి, లేదంటే ఫస్ట్ మూవీ ఏంటి ఇండియాలో, జనరల్ నాలెడ్జ్, ఫస్ట్ కలర్ మూవీ ఏంటి, అది ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఇంట్రెస్ట్ అలాగే ఆటోమేటిక్గా ఏర్పడింది. ఆటోమేటిక్గా ఏర్పడంతో నెమ్మదిగా ఈ ఎగ్జామ్స్, సో ఎగ్జామ్స్ మీద మా మా మామయ్య గారు కానీ మా పిన్నులు కానీ చెప్పడం వల్ల ఈ సర్వీస్ ఎలాగుంటుంది, గవర్నమెంట్ సర్వీస్ ఎలాగుంటుంది, సో దానివల్ల అట్రాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నాకు కూడా నెక్స్ట్ ఇంటర్ చదవాలి, ఇంటర్ ఎక్కడ చదవాలి అనేది కూడా మా పిన్ని గారు మా మామయ్య గారు చేసిన దిశానిర్దేశం. అది ఏపీఆర్ జేసీ, ఇప్పుడు మన కార్పొరేట్ కాలేజెస్ చాలా వచ్చాయి కానీ అప్పుడులో ఏపీఆర్ జేసీ టాప్ కాలేజెస్ మన ఏపీలోని, అందులో నేను ఎంట్రన్స్ రాయడం జరిగింది. సిఈసి నాకు అంటే ఫస్ట్ ఒక ఒక మైండ్లో ఒక క్లియర్గా ఒక క్లియర్ పిక్చర్ అయితే నాకు ఉంది ఏం చేయాలి ఏంటని. నా స్కూల్లో ఒక సంఘటన కూడా జరిగింది, ఈ 10th అయిపోయిన తర్వాత మా ప్రిన్సిపల్ గారు ఎవరు ఎంపీసీ చేస్తారు ఎవరు బైపీసీ చేస్తారంటే అందరూ చేతులు ఎత్తారు, 60 మందిలో 59 మంది. నేను ఒక్కనే చేయట్లేదు, సిఈసి అన్నాను, అందరూ నవ్వారు ఫస్ట్. అంటే అప్పుడు సిఈసి అంటే జనరల్ ఇప్పుడు కూడా సిఈసి బయట ఒక ఇది ఉంది, స్టిగ్మా ఉంది, సరిగ్గా ఇది కాదు, సరిగ్గా మంచి గ్రూప్ కాదు, సరిగ్గా చదవరు వీళ్ళు, వీళ్ళు రోమియోస్ అనే సంథింగ్ ఇది ఉంటుంది. అదే ఎంపీసీ బైపీసీకి రాలేదు కాబట్టి సిఈసికి వచ్చాడు. ఎస్, కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ వేరే కూడా పెట్టేవారు. సో ఆ విధంగా ఏమైందంటే నవ్వేరు కూడా అందరు సిఈసి అంటే సరే నాకంటూ ఒక గోల్ ఉంది. సో దాని తర్వాత ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాస్తే నాకు స్టేట్ లెవెల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎంట్రన్స్ స్టేట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. నిమ్మకూరు ఏపీఆర్ చేసి నిమ్మకూరు మన ఎన్టీఆర్ గారు స్థాపించిన ఏపీఆర్ చేసి ఫస్ట్ ఆ ఊర్లో నాకు పుట్టినూరు కాబట్టి అక్కడ స్థాపించారు, కోఎడ్యుకేషన్ అది. సో నాకు నిమ్మకూరులో సీట్ వచ్చింది, సిఈసి చేశాను. ఓకే, సిఈసి అయిపోగానే నెక్స్ట్ నా నా దృష్టి అంతా ఈ సివిల్స్ అండ్ గ్రూప్స్ మీద ఉంది, కానీ బ్యాకప్ కోర్స్ ఏమైనా ఉండాలి, ఒకవేళ అది రాకపోతే ఏమైనా మనం సెటిల్ అవ్వాలి కదా అని మా పేరెంట్స్ ఒక ఉద్దేశంతో ఏం చేశారు. అప్పుడులో మనకి మీకు తెలిసే ఉంటుంది 2000 ఆ టైంలో కంప్యూటర్స్ మంచి రీజన్ ఉంది, అప్పుడు ఐటీ హైటెక్ సిటీ కట్టడం మనకి కంప్యూటర్స్ రీజన్ ఉంది కాబట్టి నేను కృష్ణ డాక్టర్ బిఎస్ కృష్ణ కాలేజీలో మన మద్దిలిపాలెం నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను. ఆఫ్టర్ బీకామ్ కంప్యూటర్స్ ఐసెట్ రాసాం, ఐసెట్ రాసిన తర్వాత ఎంసీఏ చేసాం, ఉస్మానియాలో ఎంసీఏ చేసాం. ఆఫ్టర్ ఎంసీఏ ఈ సివిల్స్కి వీటి కోసం ఇంకా అప్పుడు నేను ప్రిపేర్ అవ్వడం కోసం స్టార్ట్ చేశాను. దాన్ని ప్రిపేర్ అవుతూ సివిల్స్లో ఒక ఆప్షన్ అని ఆంథ్రోపాలజీ, నేను నేను ఆప్షన్స్ ఆంథ్రోపాలజీ జియోగ్రఫీ తీసుకున్నాను. ఆంథ్రోపాలజీ ఒక ఆప్షన్, అది మనం ఇంట్లో అంటే మామూలు కూర్చొని చదివే కన్నా ఒక అది కోర్స్ కింద జాయిన్ అయితే చదివితే బాగుంటుంది అని చెప్పి ఏయులోని ఎంఏ ఆంథ్రోపాలజీ జాయిన్ అయ్యాను. సో ఆంథ్రోపాలజీ జాయిన్ అవుతూనే దాన్ని ప్రిపేర్ అవుతూ బోత్ సివిల్స్కి అండ్ మన గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. 2012లో రెండు ఒకేసారి నాకు మెయిన్స్ క్వాలిఫై అయ్యాను, ఇంటర్వ్యూ కూడా రెండు క్వాలిఫై అయ్యాను. ఇంటర్వ్యూ నాకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూ ఫస్ట్ అటెంప్ట్లో మనం ఫెయిల్ అయ్యాం. ఇంటర్వ్యూ నెక్స్ట్ కూడా రాసే ఇది ఉంది కానీ ఒకేసారి మన స్టేట్ క్యాడర్ రావడం, ఇంకా మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ వచ్చిన సివిల్స్లో వేరే చోట ఎక్కడ వస్తుంది, సో తల్లిదండ్రులు కూడా మన స్టేట్లో ఉంటే ఇక్కడే ఉండడం చెప్పుడుతో ఇంకా మనం అక్కడతో మనం నా ట్రైల్స్ అని ఆపేసి సో డిఎస్పీ కింద నేను ఉండిపోవడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? నా ఫస్ట్ పోస్టింగ్ ఇదే మాకు 2012లో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది అప్పాలో. అప్పుడు మన కంబైన్ ఏపీలో అప్పాలో మనకి హైదరాబాద్లో ట్రైనింగ్ స్టార్ట్ అయితే మనకి టూ ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2015 జాన్ 27th కరెక్ట్గా అనంతపూర్, నా ఫస్ట్ పోస్టింగ్ అనంతపూర్. అనంతపూర్ అనగానే మన ఇంట్లో వాళ్ళు అంతవరకు మనం చూసే నేపథ్యం లేదు, ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళకి భయం ఎందుకంటే అంతవరకు మూవీస్ ఉన్న మూవీస్ మీద ఉన్న ప్రభావం, ఫ్యాక్షన్ ప్రోన్ ఏరియా అక్కడ ఎలాగుంటుందంటే మూవీస్లో చూపించినట్టు కత్తులు పెట్టుకుని తిరుగుతారా ఏంటా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం భయపడడం జరిగింది. సో మన యాజ్ అ పోలీస్ కాబట్టి మేము ట్రైనింగ్ అంతా తీసుకుని వచ్చాం, మాకు ఆ భయాలనే పక్కన పెట్టి
సో ఫస్ట్ పోస్టింగ్ అనంతపూర్కి వెళ్ళడం జరిగింది. అందులో నాది కళ్యాణ దుర్గం సబ్ డివిజన్, అంటే మనకి కర్ణాటకకి బోర్డర్ ప్లస్ ఈ మన ఏదైతే ఓబుళాపురం మైనింగ్ ఉందో ఆ మైనింగ్ కూడా మన ఓబుళాపురం ఇది కూడా మన కళ్యాణ సబ్ డివిజన్కి వస్తుంది. సో అది కూడా నాకు ఒక అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే అక్కడ సిబిఐ కన్ఫిస్కేషన్ చేయడం, మేము వెళ్ళి స్టార్ట్ కన్ఫిస్కేషన్ ప్రాసెస్ వర్క్స్ జరగడం, మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం, సో చాలా వర్క్ తెలిసింది మనకు అంత. అంటే కళ్యాణ దుర్గంలో క్రైమ్ నేచర్ ఏమైంది ఉంటుంది? కళ్యాణ దుర్గంలో మనం చూసుకుంటే అది ఒక చాలా వెనుకబడిన మనకి ప్రాంతం అని, మన అనంతపురం జనరల్గా వెనుకబడిన ప్రాంతం. అనంతపురంలో కళ్యాణ దుర్గం ఇంకా మోస్ట్ వెనుకబడిన ప్రాంతం, ఉసిరిపట్టిన ప్రాంతంలో ఉంటుంది చాలా. అసలు మొత్తం చూస్తే మా డిజర్ట్ లా కనిపిస్తుంది. మీకు కళ్యాణ దుర్గం సబ్ డివిజన్ అంటే మధ్యలో కర్ణాటక దాటుకుంటూ కూడా మీ సబ్ డివిజన్ కొన్ని కొన్ని అలాగే ఉంటాయి, అంటే మనకి మ్యాప్ లో కొన్ని క్రాసింగ్స్ గుర్తుంది, ఆ టైప్ ఉంటుంది అంతా. కర్ణాటక స్టేట్ నుంచి వెళ్ళాలి మనకి, ఎంటర్ మన అనంతపురం నుంచి వెళ్తూనే ఎంటర్ అవుతూనే మనకి కొండలు, ఆ కొండలు అన్ని రాళ్ళ కొండలు, మనకి అడవులు కానీ మొక్కలు కానీ చెట్లు కానీ ఏమి కనిపించవు, చాలా చాలా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. సో అలాంటి ఊళ్ళు మొత్తం అంతా మనకి డిజర్ట్ అయిపోయే ప్రదేశం మనకి. అందులోనే మన కళ్యాణ దుర్గంలోనే మన బొమ్మహాళ్ళని ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఒక డిజర్ట్ కూడా ఉంది, ఒక చిన్న సైజు మన ఆంధ్రాలో ఉన్న చిన్న ఏకైక డిజర్ట్ మనకి బొమ్మహాళ్ళలో ఉంది, ఆ చిన్న సైజు డిజర్ట్. సో అలాంటి ఏరియా, సో అక్కడ క్రైమ్ అంటే మన జనరల్ చూసుకుంటే మనకి, నేను వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ అంటే మీకు చెప్పాలనుకుంటాను ఏంటంటే, నా నేపథ్యం ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే స్టడీ ఇది ఎలాగుంటుందంటే రిలేటివిజం. రిలేటివిజం ఏంటంటే అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కల్చర్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేయాలి ఆంథ్రోపాలజీ. సో దాంట్లో మాకు ఈ ఇది కూడా ఉంటాయి, మనకి ఏంటి మాకు ఫీల్డ్ వర్క్స్ కూడా ఉంటాయి. ఈ ఫీల్డ్ వర్క్స్లో భాగంగా మేము పాపికొండల్లో, వెస్ట్ గోదావరి పాపికొండలు కొండరెడ్డిస్ మీద మేము స్టడీ చేసాం, చింతపల్లి కానీ లేకపోతే పాడేరు కానీ సీతంపేట దోన్బయేరు ఇవన్నీ స్టడీ చేసాం. సో వాళ్ళ కల్చర్ని వాళ్ళ కళ్ళతోనే మంచి అవుతాం. ఆ ప్రాక్టీసెస్ ఎందుకు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా అంటే ఎంపథెటిక్ అప్రోచ్ అంటారు. సో ఆ విధంగా, సో దానివల్ల నేను వెళ్ళగానే నేను చూస్తే ఫైల్స్ రిఫర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి ఎక్కువ 174 కేసెస్ ఎక్కువ ఉన్నాయి. 174 సిఆర్పిసి అంటే ఆత్మహత్యలు, ఆత్మహత్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. అది కూడా అమ్మాయిలు ఎక్కువ కడుపు నొప్పితో ఆత్మహత్యలు. కడుపు నొప్పి అంటే మనకి కరెక్ట్గా ఈ మంత్లీస్ వచ్చినప్పుడు కడుపు నొప్పి రావడం, ఆత్మహత్యలు చేసుకోవడం. ఫస్ట్లో చాలా డౌట్ వచ్చింది, స్టార్టింగ్లో వెళ్తాక చాలా డౌట్స్ ఉంటాయి మనకి, అది నిజమా కాదా అని. మనం ప్రతి సీడీ ఫైల్స్ చాలా రో ఒక సీడీ ఫైల్ పట్టుకుంటే ఒక్కొక్క రోజు మొత్తం ఎవ్రీ పాయింట్ చదివారు అనమాట, అది నిజమా కాదని చెప్పేసి. సో ఆత్మహత్యలు అనేవి ఎక్కువ ఉండేవి, అది నాకు ఎక్కువ కల్చర్ వేసింది ఎక్కువ. ఏంటి కల్చర్ అని చెప్పేసి జనరల్గా మాకు వీక్లీ కూడా మినిమం 2 to 5 ఆత్మహత్యలు మనకి రిపోర్ట్ అయ్యాయి, 2 to 3 వరకు రిపోర్ట్ అయ్యాయి, అది ఎక్కువ ఉండేది. నెక్స్ట్ జనరల్ చూసుకుంటే అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెక్సువల్ జెలసీ మటర్స్. సెక్సువల్ జెలసీ అంటే వీళ్ళు 174 గురించి మాట్లాడారు. ఓకే, ఎందుకు రీజన్ అంటే అని, అదైనా వేరే రీజన్స్? రీజన్స్ రెండు ఉన్నాయి, నేను స్టడీ చేసిన పెద్ద రీజన్ అంటే రెండు ఉన్నాయి. ఒకటి కల్చరల్ రీజన్ ఉంది, ఒకటి మన డెవలప్మెంటల్ రీజన్ కూడా ఉంది. ఒకటి నేను స్టడీ చేసింది, అక్కడ ఐసీడీఎస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నేను. సో కల్చరల్ రీజన్ తీసుకుంటే మనకి వీర సైవిజం అనేది ఎక్కువ, వీర సైవిజం మన కర్ణాటక బోర్డర్లో వీర సైవిజం ఎక్కువ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటే శ్రీశైలంలో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలా అక్కడ ఆత్మహత్యలు ఎక్కువ చేసుకునేవి. మనకు ఒక మూవీ కూడా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేసి మీ శ్రేయోభిలాషి అని చెప్పి ఆత్మహత్య చేసుకుని శ్రీశైలం వెళ్ళాలనుకుంటాం. అప్పుడులో కూడా మనకి ఇది ఎక్కువ సెన్సేషన్ అయింది, ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. వీర సైవిజంలో ఏమంటారంటే వాళ్ళకి చనిపోవడం అంటే వాళ్ళకి శివైక్యం, శివుల్లో మేము కలిసిపోతాం. సో చనిపోవడం అనేది వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. సో ఎవరైనా శ్రీశైలం వెళ్తారు అక్కడ ఆత్మహత్యలు ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు బాగా కంట్రోల్ చేస్తారు అవన్నీ. సో ఆత్మహత్యలు చేసుకోలేరు. సో అలాగే వీర సైవిజంలో ఏమంటే ఇలాగ మనకి శివుడితో మనం ఏకమైపోతాం. మనకి ఎక్కువగా లింగాయత్ కమ్యూనిటీ ఉంటారా? లింగాయత్. సో అది ఉండేది. సో దాంతో, సో దానివల్ల ఏమైంది, చిన్న చిన్న రీజన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంది, ఒక కేసు నాకు బాగా గుర్తుంది. బోన్ చేస్తున్నాడు కొడుకు, బోన్ చేస్తుంటే వాళ్ళ తల్లి తండ్రి మందలించాడు, అరే నువ్వు ఎప్పుడు తింటున్నావు తిరుగుతున్నావు కానీ ఏం పని చేయట్లేదు, మేము కూడా ఏజ్డ్ మేము, నువ్వు ఇంకా కష్టపడాల్సిన టైం వచ్చింది, నువ్వు పొలం పొలనే చేయాలి, ఏదైనా కష్టపడాలి, ఉద్యోగం చూసుకోవాలి అన్నారు అంతే అన్నమాట. దాన్ని సూసైడ్ చేసుకున్నాడు అంటే. సో ఆ టైప్ అండి. ఒక దగ్గర ఏమో ఒక అత్తగారు ఒక కోడల్ని, అరే నువ్వు మీ ఇంట్లో ఇలాగే పెంచారా, మీ తల్లిదండ్రులు ఏమీ పని చేయట్లేదు ఏంటమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి ఇంట్లోకి వచ్చి నువ్వు ఏం నేర్చుకున్నా కనీసం నేర్చుకోవట్లేదు, అలా కూర్చొని ఉంటున్నావు, నువ్వు ఫోన్ చూసుకున్నా పని చేయట్లేదు, దానికి ఆత్మహత్య. సో అలాంటి ప్రతి చిన్న రీజన్ కూడా ఆత్మహత్య. అంటే మీరు రెండు కేసులు చెప్పారు ఇప్పుడు, కేసులో తల్లిదండ్రులు మందరించేందుకు కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అది మీరు ఇంకో వేరే యాంగిల్లో దాన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ అత్త వేధింపుల వల్ల కోడలు చనిపోయిందంటే అత్త మీద కేసు అవుద్ది కదా?
లేదు అది అంటే మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మనం మొత్తం రీజన్స్ చూసిన తర్వాత మనం సార్ట్అవుట్ చేసిన రీజన్స్ ఇవన్నీ. సో అది అది వేరే ఆ టైప్ క్వశ్చన్స్ కూడా మన 304B కేసెస్ కూడా ఉంటాయి, అలాంటి కూడా మనం కట్టడం జరిగింది, కన్విక్షన్ తప్పించడం కూడా జరిగింది. కానీ ఇక్కడ క్లియర్గా ఉంటుంది, ఇక్కడ అంతా క్లియర్గా. సో నెక్స్ట్ డెవలప్మెంటల్ రీజన్ ఏంటంటే, మనకి డెవలప్మెంటల్ రీజన్ జనరల్గా అనంతపూర్ అనేది మనకి జనరల్ చూసుకుంటే వేరుశనగకి ఫేమస్. గ్రౌండ్ నెట్ అనేది చాలా రకాల గ్రౌండ్ నెట్ ఉంటుంది మనకి. సో దాని తర్వాత ఈ మధ్య డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏమైందంటే, మనకి ఎప్పుడైతే ఈ మనకి ఇరిగేషన్ పెరిగింది, ఇరిగేషన్ ఏంటంటే మన హంద్రి నీవ ప్రాజెక్ట్ రావడం, కొన్ని మనకి వాటర్ సప్లై కొంచెం మనకి పెరగడం, ప్లస్ మీకు డ్రిప్ ఇరిగేషన్ అనేది బాగా పెరిగింది. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ మంచి సబ్సిడీ ఇస్తుంది. అదే ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి 100% సబ్సిడీ, అదర్ క్యాస్ట్ 90% సబ్సిడీతో మనకి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తుంది. సో అది 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 ఎర్ర నేల, ఎర్ర నేలలో గ్రౌండ్ నెట్ బాగా పెరుగుతుంది. ఎర్ర నేలలో ఉన్న స్వభావం కూడా ఏంటంటే, ఒక చుక్క పడితే బంగారం మొలుస్తుంది అక్కడ, అలాంటిది అక్కడ. సో అక్కడ ఏమైంది, సో మనకి మీరు చూసుకుంటే హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది. అంటే మీకు అక్కడ లేని పంట అంటూ లేదు. మేమున్న కళ్యాణ దుర్గంలో చూసుకుంటే ఢిల్లీ గర్భుజా అంటారు. ఏ ఏళ్ళు అదండి, ఢిల్లీ గర్భుజా ఎందుకు అంటారంటే దాన్ని ఢిల్లీకి పంపిస్తారు ఎక్కువ. ఈ మధ్య మన కిసాన్ రైలు కూడా అనంతపూర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది వీటి కోసం ప్రత్యేకంగా. మస్క్ మిలన్, దాని తర్వాత మనకి సీతాఫలం, సీతాఫలం అనేది ఫేమస్, రాయదుర్గం సీతాఫలం చాలా ఫేమస్ మనకి. దాంతోపాటు అంజీర్, దాని తర్వాత పోమోగ్రాంట్ అంటే మనకి దానిమ్మ, దాని తర్వాత మనకి గ్రేప్స్ అంటే ద్రాక్ష, బత్తాయి, అన్ని రకాల ఇది నేను చూశాను అక్కడ. ప్లస్ డేట్స్ కూడా నేను చెప్పాను కదా, అక్కడ డిజర్ట్ టైప్ వాతావరణం, అక్కడ మనకి ఖర్జూరం కూడా పండిస్తాను అక్కడ. సో దీనివల్ల ఏమైందంటే, ఈ క్రాపేజ్ తగ్గిపోయింది, ఈ గ్రౌండ్ నెట్ క్రాపేజ్ తగ్గిపోయింది. ఎప్పుడైతే గ్రౌండ్ నెట్ క్రాపేజ్ తగ్గిందో, గ్రౌండ్ నెట్ తినడం వల్ల ఏంటంటే ఐరన్, లేడీస్కి జనరల్గా ఐరన్ ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి. సో మంత్లీ వచ్చినప్పుడు వాళ్ళకి ఐరన్ ఎవరికైతే డెఫిషియన్సీ తక్కువ ఉంటుందో వాళ్ళు తట్టుకోలేరు, నిప్పుని ఎక్కువ తట్టుకోలేరు వాళ్ళు ఎక్కువ బ్లడ్ ఇది అయినప్పుడు. సో ఈ గ్రౌండ్ నెట్ ఎప్పుడైతే మన క్రాపింగ్ తగ్గింది, ఈ ఫ్రూట్స్ పెరిగిందో, వాళ్ళ లోకల్ కన్సంప్షన్ కూడా తగ్గింది గ్రౌండ్ నెట్ అనేది. సో జనరల్గా మీ నెంబరు అక్కడ బిర్యానీలో కూడా మీకు వేరుశనగ చట్నీ వేస్తారు, వేరుశనగ చట్నీ ప్రతి బిర్యానీ తింటారు, అంత ఎక్కువ వేరుశనగ అనేది ఉంటుంది. అనంతపూర్లో మీరు ఉగాని బజ్జు కానీ ఇడ్లీ కానీ పల్లి చట్నీ, కరెక్ట్ చెప్పారు, ఉగాని పల్లి చట్నీ. సో ఆ విధంగా అంటే నా అనాలిసిస్, అది నా అనాలిసిస్, అది లేదు ఐసిడిఎస్ కూడా నేను చెప్పడం జరిగింది. ఐసిడిఎస్ కూడా అక్కడ చాలా క్లోజ్ పనిచేసాము, ఎందుకంటే అక్కడ ప్లేస్ మీకు చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ, మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఐసిడిఎస్తో క్లోజ్ పనిచేయడంతో ఒక మీటింగ్లో కూడా చెప్పాను నా అబ్జర్వేషన్స్ ఇది. సో ఇది ఉంది మేడం అని చెప్పేసి. సో నేను అబ్జర్వ్ చేసింది ఈ రెండింటి వల్ల ఆత్మహత్యలు. సో దానికి ఏం చేసాం మేము వాళ్ళకి వాళ్ళకి ప్రేరణ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి ప్రతి కాలేజ్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ప్రతి కాలేజ్కి వెళ్ళడం వాళ్ళకి అంటే ప్రేరణ అన్నమాట, లైఫ్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్ ఎంత వాల్యుబుల్. సో లైఫ్ అంటే బతికుండడం ఎంత ఇంపార్టెంట్, మనం మన తల్లిదండ్రులకి వీళ్ళకి మనం ఎలాగా చూసుకోవాలి, మనం వాళ్ళని ఎలా నెగ్లెక్ట్ చేయకూడదు, సో మన గోల్ అనేది ఎలా పెట్టుకోవాలి, గోల్ ఎలా రీచ్ అవ్వాలి, వాళ్ళకి ప్రేరణ అనే ప్రోగ్రామ్ పెట్టి ప్రతి కాలేజ్లో మేము కళ్యాణ్ ఉన్న ప్రతి కాలేజ్ తిరగడం జరిగింది. ప్రతి కాలేజ్ అంటే మీరు ఒక లాండ్ ఆర్డర్ యాంగిల్ కాకుండా సోషల్ యాంగిల్లో చూస్తారు, సోషల్ యాంగిల్ చూసుకోలేరు. ఎస్, ప్లస్ ఇంకోటి ఏమైందంటే అక్కడ మా లోకల్ సీఏ గారు కూడా అప్పుడు ఒక అక్కడ మనసుద్దీన్ అని ఒక సీఏ గారు, వెరీ నాలెడ్జబుల్, ఇన్వెస్టిగేషన్ కూడా పర్ఫెక్ట్ మంచి నాలెడ్జ్, దాని యుఎన్ మిషన్ కూడా వెళ్ళారు, చాలా యుఎన్ మిషన్ పీస్ కీపింగ్ మిషన్కి వెళ్ళారు. సో ఆయన మేము కలిసి కొన్ని వీడియోస్ తయారు చేసి ప్రతి విలేజ్లో మా ఒక ప్రొజెక్టర్తో మేము వేసాం, ప్రతి విలేజ్లోని కూడా చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు, 174 అంటే ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు చేసుకోకూడదు ఏంటని, ప్లస్ అదే కాదు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా తెలియాలి అని చెప్పి వార్డ్ మెంబర్స్, కళ్యాణ్ దుర్గ మున్సిపాలిటీ వార్డ్ మెంబర్స్కి, లోకల్ ఎమ్మెల్యే గారిని పిలడం, వాళ్ళు కూడా వీడియోస్ వేసి వాళ్ళకి ఇచ్చేయడం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళా మీటింగ్ వెళ్ళా మీరు కూడా మాట్లాడండి, ఎందుకంటే పొలిటికల్గా ఎక్కువ ఇది సెన్సిటైజ్ చేస్తే తొందరగా రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా మేము సెన్సిటైజ్ చేయడం జరిగింది అనమాట. దానివల్ల ఏమైంది, 174 అనేది కాలక్రమేణ నమ్మ దాన్ని 2 ఇయర్స్ కొంచెం తగ్గించగలిగాం, మాకు ఆ సాటిస్ఫాక్షన్ తగ్గించగలిగాం అని చెప్పేసి. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? అప్పుడు మాకు మా ఫస్ట్ ఎస్పీ గారు కూడా మాకు రాజశేఖర్ బాబు గారు, ఇప్పుడు డిఏజీఎల్ఎన్ఓ, ఆయన ఎక్సలెంట్ ఆఫీసర్, ఎక్సలెంట్ మంచి ప్రాక్టికల్ ఆఫీసర్, ప్లస్ మాకు కూడా కింద ఉన్న డిఎస్పీస్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు, ప్లస్ ఈజ్ లైక్ ఎ బఫర్, మాకు ఏం పొలిటికల్ నుంచి కూడా ఏం ప్రెషర్ రాకుండా చేయకుండా బాగా కాపాడారు. సపోర్ట్ ఉండదు, ఆ సపోర్ట్ చాలా వేరే సపోర్ట్. అసలు 2 ఇయర్స్లో కూడా మాకు అక్కడ చాలా పొలిటికల్ ప్రెషర్స్ వచ్చినా ఆ సార్ ఉండడం వల్ల మేము 2 ఇయర్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయగలం అక్కడ. ఓకే, కళ్యాణ్ దుర్గం తర్వాత ఎక్కడికి వచ్చారు? కళ్యాణ్ దుర్గం తర్వాత దాని తర్వాత నేను నా కోరిక మీదకు అంటే పాడేరు ఖాళీ అయింది అప్పుడు, దాని తర్వాత పాడేరు ఖాళీ అయితే అడిగారు ఎవరు వస్తారని,
నేను ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకంటే నేను ఎంఏ ఆంథ్రోపాలజీలో నాకు ట్రైబల్ స్టడీస్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్ట్తో నేను పాడేది ఇంట్రెస్ట్ చూపించాను. నేను ఏమైనా పాడేరే వాళ్ళు చింతపల్లి ఇచ్చారు, అది నాకు ఇంట్రెస్ట్. సో దాని తర్వాత కళ్యాణ్ నుండి చింతపల్లి వచ్చాను. ఓకే, చింతపల్లిలో 2.5 ఇయర్స్ చేశాను. 2.5 ఇయర్స్ చేశాను అక్కడ చింతపల్లి. అది వేరే టైప్ ఆఫ్ అది ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా ఏంటంటే డెవలప్మెంటల్ యాంగిల్లో మనం చూడాలి. సో ఇక్కడ జనరల్గా ఏంటి, ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి ఉండవు. అక్కడ ఉండే ఇష్యూస్ మాకు ఏంటంటే ఈ నక్సలిజం ఉంటుంది, ప్లస్ ఈ గాంజా అనేది ఎక్కువ మాకు కల్చర్ అంటే కల్టివేషన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఆ యాంగిల్లో వాళ్ళు ఏంటి ఆ యూత్ని కానీ విలేజ్ చేస్తే కానీ నక్సలిజం టువార్డ్స్ నక్సలిజం గాంజా పక్క ఇంక్లైన్ అవ్వకుండా టువార్డ్స్ పోలీస్ పక్క తేడా, లేకపోతే అంటే మా పక్క మా ఫేవరిజం కాకపోయినా వాళ్ళు అటుపక్క ఇంక్లైన్ అవ్వకుండా ఉంటే చాలు అనే దీంతో ఇచ్చేసాము. అది అది కూడా సక్సెస్ సాధించలేదు అంత బాగా మాకున్న మంచి. అక్కడ మీరు పనిచేసిన టైంలో ఎన్ని సరెండర్స్? మేము పనిచేసినప్పుడు దాదాపు సింపథైజర్స్ మాకు ఉండే చింతపల్లి సబ్ డివిజన్ అంటే 4 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. చింతపల్లి, అడవి, అన్నవరం ఈ రెండు కలిపి చింతపల్లి సర్కిల్లో ఉంటాయి. జీకే వీధి, సీలర్ ఈ రెండు జీకే వీధి సర్కిల్లో టోటల్ 4 పోలీస్ స్టేషన్స్. దాంతోపాటు 2 ఆర్మీడ్ అవుట్ పోస్టులు ఉంటాయి మాకు, రాళ్ళగడ్డ ఒకటి, నెక్స్ట్ పెద్దవలస ఒకటి. సో ఇవన్నీ టోటల్ 6. ఇవన్నీ కలుపుకుంటాయి మాకు మేము దాదాపు 250 మంది సింపథైజర్ మేము సరెండర్ చేసాము. కానీ ఎక్కువ శాతం మీరు అన్న చెప్పినట్లుగా సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు. సీలేరు దాటిన తర్వాత చిత్రకొండ, అక్కడ నుంచి రావడం ఇక్కడ యాక్షన్ చేస్తుంటారు, అడుగు షెల్టర్ తీసుకుంటారు. అటువంటి వాళ్ళు మీరు ఐడెంటిఫై చేశారు, ఎందుకంటే మీ సబ్ డివిజన్లోనే గత కొన్ని సంవత్సరాల క్రితం బలిమల ఇష్యూ జరగడం, దాని ఇంపాక్ట్ ఇప్పటికే కనిపిస్తుంటారు. అది మీరు ఏమైనా ఐడెంటిఫై చేసి దాన్ని ఐడెంటిఫై చేసాం. వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ మనమంతా చూసి స్టడీ చేసాం. అసలు మీరు అన్నట్టు మూమెంట్స్ ఎటుపక్కకుండా వాళ్ళు క్రాసింగ్ పాయింట్స్ ఎక్కడ, వీళ్ళు నక్సలైట్స్ ఎక్కడ క్రాస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు క్రాస్ చేసేది కూడా కొన్ని పాయింట్స్లో చేస్తారు, అన్ని పాయింట్స్లో చేయరు. వాళ్ళకి ఎక్కడైతే ఏ విలేజెస్ అయితే వాళ్ళు ఫేవర్గా ఉండదు, ఏ సిచ్యువేషన్ ఏ టెరెన్ అయితే వాళ్ళు ఫేవర్గా ఉండదు అక్కడే చేస్తారు. సో అలాంటి పాయింట్స్ అని ఐడెంటిఫై చేయడం, అక్కడ విలేజెస్కి వెళ్ళి మనం వాళ్ళతో మమ్మీకి అవ్వడం, వాళ్ళకి కావాల్సిన మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, వాళ్ళకి ఏం కావాలో అంటే డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనం వేరే విధంగా చూడండి. డెవలప్మెంట్ అంటే ఇక్కడ మన డెవలప్మెంట్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు డెవలప్మెంట్ అంటే అది మ్యాటర్స్ చేంజ్ అవుతుంది. అది ఒక్కొక్క కల్చర్కి ఏరియాకి డెవలప్మెంట్ అంటే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ రోజు నాకున్న ఇక్కడ ఈ వసతులు అక్కడ అవసరం లేదు, అక్కడ వేరే వసతులు వాళ్ళకి అవసరం. అది వాళ్ళ డెవలప్మెంట్ కింద వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు అంటే మనం రోడ్డు లైట్ అంటే అది కాదు, అది డెవలప్మెంట్ కాదు. వాళ్ళు ఏదో ఫ్రిడ్జ్ వాడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో వాళ్ళు టీవీ వాడుతుంటే డెవలప్మెంట్ కాదు. వాళ్ళు ఇంక్లూజివ్ గ్రోత్ మేము దేని మీద టార్గెట్ చేసాం, ఇంక్లూజివ్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, లేకపోతే కమ్యూనికేషన్, హెల్త్, ఇవి ఇంక్లూజివ్ గ్రోత్. ఎవరికైనా ఒక ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అది రోడ్ కమ్యూనికేషన్ అయినా మనకి మన మొబైల్ కమ్యూనికేషన్ ఏదైనా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ప్లస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. దానికి యాక్సెసిబిలిటీ పెంచాలి, యాక్సెసిబిలిటీ పెంచగలిగాం మాట. మీరు సీలేరు ఆ ప్రాంతం పనిచేశారు, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. మీకు ఒక ఇంటీరియల్ రోడ్ ఒకటి ఉండేది, రాజమండ్రి, రంపచోడవరం, సీలేరు కింద దిగువ సీలేరు, అక్కడ పవర్ ప్రాజెక్టు. పవర్ ప్రాజెక్ట్ దిగిన తర్వాత అక్కడ పుట్టి నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళారు. మీరు ఆ రూట్ ఎప్పుడైనా విజిట్ చేస్తాం? అక్కడ నుంచి మన చింతూరు కూడా మన కనెక్టివ్ రోడ్ ఉంటుంది. సో మన వెళ్ళిన కొత్తలో మొత్తం అంతా మన ఆ రోడ్ నుంచి, సీలేరు నుంచి భద్రాచలం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ పుట్టి దూరం వెళ్తారు వాళ్ళు, పవర్ ప్రాజెక్ట్ కిందకి దిగుతారు, ఆ వాటర్లో పుట్టి పెట్టుకొని సీలేరు వాటర్ రివర్ నుంచి వాళ్ళు వాటికి వెళ్ళేవారు. ఐడెంటిఫై చేస్తారు కలపలు స్మగ్లింగ్ కూడా అదే రూట్. ఎస్, కలప స్మగ్లింగ్ మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ మధ్య మన గాంజా కూడా కొంచెం స్మగ్లింగ్ అటుపక్కే వెళ్తుంది. కొంచెం అంతా ఏంటంటే ఈ మెయిన్ రోడ్లో వస్తుంటే ఈ వెహికల్స్ చెక్కింగ్ అవుతున్నాయని. చెక్కింగ్ అవుతున్నా గాంజా ఎందుకండి ఇంత అదంగా వస్తుంటుంది? ఏ రూట్లో వస్తున్నారు వాళ్ళందరూ? అంటే ఇక్కడ ఏంటంటే మనకి టూ, అక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి వెహికల్ త్రూ వెహికల్ వస్తారు, ఒకటి హెడ్లోడ్స్ ద్వారా వస్తారు. సో ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏమిటంటే మనకి ఏజెన్సీ ఏరియాలోని ఫస్ట్ మన పోలీసుల్ని వాళ్ళ ప్రాణాలు కాపాడడం మనకి ఇంపార్టెంట్ మనకి. సో వాళ్ళు కూడా ఏంటి ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వాళ్ళు తెలుసు, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని తెలిసే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎప్పుడు రావాలి ఏంటి, ఎప్పుడు పోలీసులు బయటకు రావు, ఎప్పుడు వస్తారు, అవన్నీ ఐడెంటిఫై చేసి చేస్తుంటారు. అప్పటికే మనం పట్టుకుంటున్నాం, అప్పటికి కింద మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే కింద నర్సీపట్నంకి మనం ఎలర్ట్ చేయడం, వాళ్ళు పట్టుకోవడం అవన్నీ చేస్తున్నాం. కాకపోతే ఇందులోనే ఏంటంటే కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్. కంప్లీట్గా పోలీస్ సైడే కాకుండా మనం పోలీస్ మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఓకే, కానీ మన సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి ఎకనామికల్గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించడం, సో ఆ ప్రయత్నాలు కూడా మనం చేయడం జరిగింది. సో ఆ ప్రయత్నాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. నాకు తెలిసి సడన్ చేంజ్ కాదు, కానీ డెఫినెట్గా ఒక చేంజ్ అనేది వస్తుంది. అంటే మీరు అన్నట్లుగా వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ కొన్ని ఇచ్చిన తర్వాత కూడా జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డాను. ఈజీ మనీ హ్యూజ్ మనీ వస్తుంది.
మీరు చక్కగా ఇంకా వేరే పంట వేయండి కష్టపడండి అంటే చేయరని అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మేము దీని మీద గాంజా మీద స్టడీ చేసాం ఫస్ట్ టోటల్గా. అసలు గాంజా వై డెస్టినేషన్ వైజాగ్ అనేది మేము స్టడీ చేసాం. శీలావతి శీలావతి దీని శీలావతి ఒకటి. అసలు యాక్చువల్ గాంజాలో రెండు రకాలు మీకు తెలుసు, మీరు శీలావతి గింజకోట అని చెప్పి. గింజకోట ఇన్ఫీరియర్ క్వాలిటీ, శీలావతి అనేది కొంచెం మంచి క్వాలిటీ బాగుంటుంది. వరల్డ్ వైడ్ ఫేమస్ ఈ శీలావతి అనేది, ఎందుకంటే ఇది ఆల్టిట్యూడ్ బట్టి ప్లస్ ఇక్కడ ఉన్న వెదర్ బట్టి టెంపరేచర్ బట్టి సో మంచి క్వాలిటీ కింద అవుతుంది. సో వై వైజాగ్ అంటే మనం మీరు చూసుకుంటే ఈ 10 ఇయర్స్లో మీకు పెరిగింది ఎక్కువ చూసుకుంటే. లాస్ట్లో మన లాస్ట్ 90స్లో కానీ 2000 స్టార్టింగ్స్లో కానీ అక్కడ లేవు. ఈ 10 ఇయర్స్లో అంటే 2010 నుంచి 8 నుంచి ఆ టైం నుంచి మనకి పెరిగింది. ఎందుకు రీజన్ అంటే మీరు స్టడీ చేస్తే ఈ గాంజా ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ మీకు సత్యమంగళం ఫారెస్ట్ అంటే మన ఈ స్మగ్లర్ గంధపు చెక్కలు ప్లస్ స్మగ్లర్ వీరప్పన్ గారు ఉన్న ఏరియా, ఆయన ఉండే ఏరియా, ఆయన ఉండే ఏరియాలో మొత్తం అంతా ఈ గాంజా అంతా ఉండేది. అందుకే మీరు ఇప్పుడు చూస్తే మీకు ఎక్కడ కూడా చేసే స్మగ్లింగ్ చూసి అంత తమిళియన్స్ మ్యాక్సిమం మీకు తమిళియన్స్ మీకు ఉంటారు, మీకు అంత తమిళియన్స్ చేస్తారు మీకు. అక్కడ మీకు వచ్చి చిన్న షాప్ పెట్టడం ఒక ఊర్లో అక్కడ నుంచి ఎక్కడికి పడ్డారు వాళ్ళు. సో ఎందుకు పడ్డారంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఎప్పుడైతే ఈ వీరప్పన్ చనిపోయారో అక్కడ మీకు ఫ్రీ అయిపోయింది ఏరియా. సో పోలీస్ కూమి కానీ ఈజీ అయిపోయింది. సో నెక్స్ట్ వాళ్ళు వెతుక్కున్నారు ఎక్కడ ఏ ప్లేస్ బాగుంది. సో ఎక్కడ నాకు పోలీస్కి నక్సల్స్కి ఇక్కడ మనకి వార్ జోన్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ పోలీస్ ఇంటీరియర్ ప్లేసెస్ వీళ్ళు ఎంటర్ అయ్యేవారు కాబట్టి అవన్నీ స్టడీ చేసుకుంటాం అక్కడ. అప్పుడు ఆ సత్యమంగళం ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం కారణం అదే, ఎందుకంటే అక్కడ వీరప్పన్ ఉన్నారు. వీరప్పన్ ఉండడం వల్ల ఏమైంది, పోలీసులు అక్కడ కూమింగ్ అంత ఈజీగా చేయలేరు, చేసినా సరే రెగ్యులర్ మూమెంట్ ఉండదు. సో దానివల్ల అది అది ఎంచుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి షిఫ్ట్ ఎందుకు అయ్యింది, అక్కడ వీరప్పన్ చనిపోయాడు. సో పోలీస్ యాక్టివిటీ అనేది పెరిగింది అక్కడ. సో ఇక్కడ మావోయిస్ట్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది, ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశం ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు నెమ్మది ఇప్పుడు ఏమవుతుంది, మనం కూడా చూస్తాం నెమ్మదిగా మావోయిస్ట్ యాక్టివిటీ తగ్గుతుంది. తగ్గుతుండో ఇప్పుడు మన ఎన్ఫోర్స్మెంట్ పెంచాం గతంతో పోల్చుకుంటే, మనకి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చాలా పెరిగింది మనకి. మనం పట్టుకోవడం ఈవెన్ మేము ఉన్న టైంలో కూడా ఏం చేసామంటే క్రాప్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ కూడా చేసాం. దాదాపు ఒక 25,000 ఎకర్స్ వాళ్ళు కాదంగా మేము ఉన్న 2 ఇయర్స్ కూడా 2000 అంటే నేను ఉన్న 2.5 ఇయర్స్ ఉన్నా. 2016 నవంబర్ వెళ్ళామండి, 2019 వరకు ఉన్నాము. సో 2017-18 కూడా చాలా వరకు క్రాప్ అనేది ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ కంబైన్డ్గా మేము చేసి క్రాప్ డిస్ట్రాయ్ చేసాం. ఓకే, చింతపల్లి తర్వాత అక్కడ 2.5 ఇయర్స్ అయిపోయింది. దాని తర్వాత మనకి అప్పుడు మీరు గమనించి ఉంటారు ఇద్దరు మన ఎమ్మెల్యేస్ దురుష్ట చనిపోవడం జరిగింది. ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది మన పాడేరు లిమిట్స్లో, డుమ్రిగూడ లిమిట్స్లో అక్కడ చనిపోవడం జరిగింది. సో నేను 2.5 ఇయర్స్ నేను అక్కడ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ పనికొస్తుందని ఆఫీసర్స్ విశ్వసించి నన్ను అక్కడ OSD 2 కింద వేశారు. ఎలక్షన్స్ ఓన్లీ ఎలక్షన్స్ కోసమే ఏజెన్సీలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అక్కడ నన్ను ఉంచారు అక్కడ నన్ను. సో మళ్ళీ నేను అక్కడ నాకు DTC వైజాగ్కి నాకు పోస్టింగ్ అక్కడ ఇచ్చి అటాచ్డ్ టు OSD 2 అంటే ఎలక్షన్ కోసం ఓన్లీ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ వైజాగ్లోనే ఉంటుంది మన DPO లోనే. ఎలక్షన్ మొత్తం అంతా చూసుకున్నాం. నేను మా OSD 1 కింద ఈయన ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న SP గారు కృష్ణారావు గారు, కృష్ణారావు IPS గారు, ఆయన OSD కింద ఉండి OSD 2 కింద. అప్పుడు మా SP గారు బాబుజీ గారు, ఇంతకుముందు నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు రాహుల్ దేవ్ శర్మ గారు ఉన్నారు, ఆయన కూడా వెరీ గుడ్ ఆఫీసర్, వెరీ ప్రాక్టికల్ ఆఫీసర్. నెక్స్ట్ బాబుజీ గారు ఉన్నారు, ఈయన కూడా ఏఎస్పీ పాడేరు చేశారు, OSD నర్సీపట్నం చేశారు, మళ్ళీ SP వైజాగ్ వచ్చారు. ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఆయనకి ఏజెన్సీ మీద, బాబుజీ గారు కూడా. సో ఎలక్షన్స్ ఆయన సూపర్విజన్లో ఆయన మానిటరింగ్లో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం 2019 ఎలక్షన్స్ ఒక సింగిల్ ఇన్సిడెంట్ అవ్వకుండా చేశాం మన ఏజెన్సీలోని. అంటే ఒకే సింగిల్ డేలో మొత్తం ఎలక్షన్స్ అంతా పెట్టారు. ఇంతకుముందు మనకి ఉండేవి, మనకి ఫేజెస్ ఉండేవి. మీరు మన ఎలక్షన్స్ మీరు చూసుంటే మన ఏపీ మొత్తం అంతా సింగిల్ ఫేజ్లో చేశారు. మన ఫోర్స్ కూడా కొరత ఉంది, ఎందుకంటే ఒకేసారి సింగిల్ ఫేజ్ అవ్వడంతో మనకున్న CRPF అదర్ ఫోర్సెస్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోవడం వల్ల ఫోర్స్ కొరత ఉంది కూడా. మనం వెల్ ప్లాన్డ్గా మన SP సార్ యొక్క అనుభవం మనకి బాగా పనికొచ్చి వెల్ ప్లాన్డ్గా చేయడం వల్ల సక్సెస్ఫుల్ సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ఫస్ట్ టైం 2019 మన జనరల్ ఎలక్షన్ సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ఏజెంట్స్ మొత్తం ఎలక్షన్స్. ఓకే, కానీ ఎంత పీస్ఫుల్ జరిగినా పెద్ద బయలు ముంచెం పుట్టిగా ఆ ప్రాంతంలో లాస్ట్ మూమెంట్కి ఎలాగొచ్చింది ఏమండి, పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్ వచ్చేసరికి చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంటుంది కొంచెం పుట్టిగా పెద్ద బయలు. మనకి లాస్ట్ టైం 2019 అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు, నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్. చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది, ఫోర్స్ ఎక్కువ ఉందని మనకి ఫోర్స్ తక్కువ ఉన్నా సరే మన వెల్ ప్లాన్ మనం మేనేజ్ చేసుకోగలిగాం. 2019 ఎలక్షన్స్ ఫస్ట్ టైం అది. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? నెక్స్ట్ అక్కడ నుంచి అది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ అయిపోవడంతో నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయి
నెక్స్ట్ మనకి కొత్త డీజీ గారు వచ్చారు. కొత్త డీజీ గారు శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ సార్ వచ్చారు. సార్ రావడంతోనే నేను నన్ను అక్కడ సార్ని స్టాఫ్ ఆఫీసర్ కింద నన్ను స్టాఫ్ ఆఫీసర్ కింద తీసుకోవడం జరిగింది. అంటే ఓఎస్డీ టు డీజీ అంటారు. అలాగే సార్ దగ్గర స్టాఫ్ ఆఫీసర్ కింద వెళ్ళాను డీజీ గారి దగ్గరికి. సో ఫస్ట్లో అంత పెద్ద ఆఫీసర్ దగ్గర సార్కి వెరీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. మీ సార్ కోసం చూస్తే మనం చూస్తే ఆయన చేంజ్ ఫీల్డ్ అంటూ లేదు, ప్రతి వింగ్లో ఆయన చేశారు. మనం చూసుకుంటే ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ లేకపోతే బెటాలియన్స్ కానీ ఎవ్రీవింగ్ చేశారు. ట్రాఫిక్ డీసీపీ ట్రాఫిక్ హైదరాబాద్ ఎవ్రీవింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది సార్కి. ప్లస్ అది కాకుండా యుఎన్ పోలీస్కి కమిషనర్ కింద కూడా చేశారు సార్. అంటే నియర్లీ ఒక 21 కంట్రీస్ నుంచి వచ్చిన పోలీస్కి హెడ్ కింద ఉన్నారు. సో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వరల్డ్ వైడ్ పోలీసులు కూడా చూశారు సార్. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ దగ్గర రెండు, ఒకటి అదృష్టం ఫస్ట్. అంటే అంత వాస్ట్ నాలెడ్జ్ ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి చాలా నాలెడ్జ్ మనం గెయిన్ చేయగలం. ఆఫీస్ గెయిన్ చేశాను, నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాను సార్. ఒక వర్కింగ్ స్టైల్ దగ్గర నుంచి చూశాను ఎలా వర్క్ చేస్తారు, అంటే ఎలాంటి ఒక క్రైమ్ అంటే ఎలాంటి ఇన్సిడెంట్లో ఎలాగ రియాక్ట్ అవ్వాలి. సార్ అంటారు ఇప్పుడు మనకి ధోనిని ఎలా మిస్టర్ మన కూల్ క్యాప్టెన్ అంటారు. మనకి డీజీ గారు కూడా సార్ వెరీ కూల్, వెరీ కూల్గా ఉంటారు. లా ఎవ్రీ ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈజీగా హ్యాండిల్ చేసే అనుభవం దానికి. సో అది నెక్స్ట్ ఇంకో భయం బెరిక ఏంటంటే సార్ దగ్గర నుంచి చేయగలనా లేదా అని. విజయ్ గారు చాలా కూల్గా ఉంటారు, కానీ ఆయన ఎక్కడ కూల్గలో కూలుకుంటారు, ఎక్కడ హార్చుకోవాలో అక్కడ హార్చుకుంటారు. మనం కనుక రాంగ్ చేసుకుంటే మనమే ఎగ్జాక్ట్లీ కూల్గా ఉంటారు. మీరు అన్నట్టు ఎక్కడ ఎంఫసిస్ చేయాలి, ఏ పాయింట్ ఎంఫసిస్ చేయాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి అనే విషయం సార్ కరెక్ట్. చూడడానికి నవ్వుతూ ఉంటాడు కదా అని మనం ఆయన తక్కువ అంచనేస్తే చాలా డేంజరస్ ఉంటాయి. సో చాలా బాగా ఆయన ప్రతి ఎవ్రీ ఇప్పుడు మనం చూస్తాం ఎవ్రీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వెరీ కూల్గా డీల్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆఫీసర్స్ కూడా అట్ ద సేమ్ గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వగలరు, ఇన్స్ట్రక్షన్స్ కూడా. నేను దగ్గర నుంచి చూశాను కదా యూనిట్ ఆఫీసర్స్ కూడా, రేంజ్ ఆఫీసర్స్ కూడా గైడ్ లైన్స్ కానీ లేకపోతే వాళ్ళకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, పాయింట్ ఉంటుంది అంతా సార్. అక్కడ నుంచి అక్కడ దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నాకు యాజ్ ఎస్డిపో విజయనగరం అక్కడ నుంచి అక్కడ 2 ఇయర్స్ చేశాను. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ డిఎస్పి విజయనగరం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు రామతీర్థాల కేసు ఇన్విటేషన్ వచ్చినట్లుంది. ఆ కేసు దాన్ని ఎలాగ మీరు షార్ట్అవుట్ చేసుకొచ్చారు, ఎందుకంటే చాలా నేషనల్ ఇష్యూ అయిపోవడం, దానికి పెద్ద సోషల్ మీడియాలో కూడా హైప్ రావడం, పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం, ఇన్ని రకాల ప్రదర్శన వచ్చాయి, దాన్ని ఏ విధంగా మీరు. సో ఇక్కడ రావడంతో మీరు అన్నట్టు మాకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రావడంతో నా ఫస్ట్ మేజర్ ఇష్యూ అనేది రామతీర్థం. ఫస్ట్ మాకు సీఎం ప్రోగ్రామ్ ఇక్కడ మన గుంకలం అని మీరు చూసి ఉంటారు, ఇది మన స్టేట్లోనే పెద్ద లేవుడు. సో అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. అది అయిన వెంటనే నెక్స్ట్ రామతీర్థం వచ్చింది. లాస్ట్ డే సీఎం గారు విజిట్ చేస్తున్న రోజు ఇక్కడ అయ్యింది ఇన్సిడెంట్. సో ఫస్ట్ అది అయింది. సో ఫస్ట్ నాకేంటంటే నేను జనరల్గా నేను చాలా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ నేను కూల్గా ఉంటాను, ఎందుకంటే టెన్షన్ అయ్యి నేను కింద ఉన్న ఆఫీసర్ మీద అరవడం వల్ల లేకపోతే కింద ఉన్న ఎస్ఎస్ మీద సిఎస్ మీద లేకపోతే అదర్ స్టాఫ్ మీద అరవడం వల్ల మనకున్న కూల్నెస్ పోవడంతో ఎప్పుడు ఫస్ట్ ఏమవుతుంది కూల్నెస్ పోతాయి యాజ్ పర్ సైకాలజీ ఆలోచించే శక్తి పోతుంది, మనకి కోపం రావడంతోనే ఆలోచించే శక్తి పోతుంది. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో పోలీస్ అనేది ఫస్ట్ రెండు మాకు ఫస్ట్ బేసిక్ ఫంక్షన్స్ పోలీస్ ఏంటి, ప్రివెన్షన్ కాదు డిటెక్షన్. ఈ రెండు మా పోలీస్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఆర్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. సో ప్రివెన్షన్ అవ్వలేదు. సో ప్రివెన్షన్ అవ్వలేనప్పుడు నెక్స్ట్ డిటెక్ట్ చేయాలి క్రైమ్. సో దాని మీద మా ఫోకస్ అంతా ఉండాలి. అంటే ఇప్పుడు టెన్షన్ పడుతూ ఎందుకు ప్రివెంట్ చేయలేదు అని మా ఆఫీసర్స్ మీద ఆడడం వల్ల వచ్చే లాభం అంటే ఇప్పుడు ఏముండదు. సో కూల్గా ఆలోచించి మా టీం వెంటనే మా గ్రూప్స్ కింద ఫామ్ చేయడం, టీమ్స్ కింద ఫామ్ చేయడం, ఒక్కొక్కరిని ఒక్కొక్క టీం ఒకళ్ళేమో సీసీటీవీ ఫుటేజ్ గ్యాదర్ చేయడం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న, అంటే ఎవరైనా ఇప్పుడు ఎవరైతే ఎక్యూజ్ ఉన్నారో ఎగ్జిట్ వే ఎంట్రీ వే ఎగ్జిట్ వే ఏముంది, సో సీసీటీవీ ఫుటేజ్, కొంతమంది డంప్ అనాలిసిస్, కాల్ డంప్ అనాలిసిస్, ఎవరు వచ్చారు డంప్ అనాలిసిస్ చేయడం. నెక్స్ట్ కొంతమంది ఎంఓ క్రిమినల్స్, వీళ్ళు ఇంతకుముందు ఇలాంటి ఎంఓ క్రిమినల్స్ ఏమైనా ఉన్నారా చేయడం. ఇంకోటి ఏమో లాండ్ ఆర్డర్ డీల్ చేయడానికి, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ. మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఒకటి కమ్యూనల్ కింద అది రాకుండా చూసుకొని ఒక పాయింట్, సెకండ్ పాయింట్ పొలిటికల్గా సెన్సిటివ్ అవ్వకుండా చూసుకోండి. ఈ రెండు పాయింట్స్ని మనం డీల్ చేస్తే జాగ్రత్తగా వెళ్లాల్సిన ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేయాలి. అంటే ఆ కేసులో బాగా పొలిటికల్ టర్న్ తీసుకుంది కాబట్టి అరెస్టులు అన్ని కూడా ఏదో వన్ సైడ్ జరిగాయి అని ఒక ఆరోపణ వాస్తవంటారా? లేదు. సో మనం ఏదైనా మన పార్టీని టార్గెట్ చేశారని లేదు. మనం ఏదైనా మనం కేసు ఏమైనా మనం తీసుకుంటే డెఫినెట్గా మనం విత్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మీద వెళ్తాం. నేను నిజంగా పొలిటికల్గా వెళ్ళాలి అనుకుంటే మనం వెంటనే చేసేద్దాం. ఆ ఇది మన అరెస్టులు చేయడం అదంతా ఉంటుంది. సో అలాంటి ఇది ఎప్పుడు ఉండదు. మీరు అరెస్టులు వెనక చెప్పండి ఒకసారి ఎలా చేశారు అది కేసు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి రామతీర్థాలు మనం చూసుకుంటే రామతీర్థాలలోని మనం ఈ అరెస్టులు, ఈ కేసు ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి. ఒకటి రామతీర్థాలు అయినప్పుడు దాని తర్వాత రామతీర్థాలు తర్వాత వచ్చిన కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ సంబంధించి.
సో రామతీర్థాల తర్వాత వచ్చే లాండ్ అవుట్ ఇష్యూస్లోని ఎవరి పాత్ర అయితే ఉందో క్లియర్గా వాళ్ళు ఫిక్సప్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో అందులో మన పొలిటికల్ ఏమీ చూసింది ఏమీ లేదు. ఎవరైతే గొడవ చేశారో అది అది క్లియర్గా మనకి అక్కడ చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో ఒక ఫుటేజ్ ఉంది, అక్కడ సీసీ కెమెరాస్ ఉన్న ఫుటేజ్ బట్టి మనం చేయడం జరిగింది. కానీ అసలు కేసు అయితే ఇంకొంత పెండింగ్, అసలు కేసు ఇంకా పెండింగ్ ఉంది. అది మనం దాన్ని అనాలిసిస్ చేస్తున్నాము. దానికి త్వరలో కూడా ఇప్పుడు ఏవైతే మన కేసెస్ ఉన్నాయో తప్పకుండా పట్టుకుంటాం. ఎందుకంటే మాకు అక్కడ ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే రెండు ఛాలెంజెస్. ఫస్ట్ డిజర్టెడ్ ప్లేస్, ఒక కొండ పైన ఉన్న ఏరియా అది. సో దానివల్ల అక్కడ మనకి మానవ సంచారం అనేది లేదు అక్కడ. సో విలేజెస్ కానీ ఏమీ కానీ పైన లేదు, పైన ఉన్న ప్లస్ దాని నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. దానికి ఒకటి విలేజ్ నుంచి ఉంది, రెండు బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంది, ఇంకోటి ఏమో ఈ త్రూ మనం మెయిన్ రోడ్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే స్టెప్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ రూట్స్లో ఎటు పక్క వచ్చారో మనకు తెలియని పరిస్థితి. మన విలేజ్ నుంచి వచ్చిన రూట్లో మనం చూసుకుంటే సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ నుంచి మనం సార్ట్అవుట్ చేయలేకపోయి. ఎందుకంటే నాకు తెలిసి ఇంత క్రైమ్ చేశారు కాబట్టి మేము సార్ట్అవుట్ చేస్తాం. విలేజ్ నుంచి వచ్చిన రూట్ అయితే కాదు, నేను విలేజెస్ నుంచి కూడా మేము కనుక్కున్నాం. ఎందుకంటే విలేజెస్ కూడా లీడ్ ఉందా ఇప్పుడు? అందులో లీడ్స్ ఉన్నాయి, మా దగ్గర లీడ్స్ ఉన్నాయి. కాకపోతే లీడ్స్ ఉన్నాయి కాబట్టి సెన్సేషన్ కేసు కాబట్టి అంత ఈజీగా మనం బయటకు పెట్టలేము. ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని టెక్నికల్గా కూడా మనం ప్రూవ్ చేయగలగాలి. ప్రూవ్ చేసి టెక్నికల్గా వాళ్ళకి ఫిక్సప్ చేసి డెఫినెట్గా అది మేము ప్రూవ్ చేస్తాం. మా లీడ్స్ అయితే ఉన్నాయి నేను ప్రాపర్గా. రైట్ అండి. రామతీర్థాల తర్వాత కేసు తీసుకుంటే ఎక్కడో కొత్త కల్చర్ స్టార్ట్ అవుతుంది విజయనగరంలో. ప్రేమించలేదని చెప్పి పెట్రోల్ పోసి తగిలి పెట్టడాలు, ఎక్కడ వేరే వేరే స్టేట్లో ఉండేది, వేరే వేరే జిల్లాలో ఉండేది, అంటే అర్బన్ మెట్రోకు ఉన్న కల్చర్ ఇప్పుడు రూరల్కి వస్తుంది. ఆ కేసు గురించి సో మనం ఇక్కడ పూసిపాడ్రాయిగా మన మండలంలో చూసుకుంటే చౌడువాడ అనే విలేజ్ ఉంది. యాక్చువల్గా ఆ కేసు చూసుకుంటే మనం ఒక చిన్న 1 మినిట్ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకుంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు. పెళ్లి చేసుకున్నారు, పెళ్లి మాటలు కూడా అయిపోయాయి అంత. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి మేము పెళ్లి చేసుకున్నాం అమ్మాయిని అన్నారు. సో దానికి సమలక్ష కారణాలు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, ఈ అమ్మాయికి వేరే ఆయన అఫేర్ ఉంది, ఇవన్నీ తప్పుడు రీజన్ చూపిస్తారు. పాప ఆయన చూస్తే కొన్ని ఎవరితో పెడతారు వాళ్ళు బెదర్తో చేస్తున్నారు. సో అది దానికోసం మేము కౌన్సిలింగ్ కూడా చేసాం. ఒకసారి పూసిపాడ్రాయిగల్ స్టేషన్కి వస్తే కౌన్సిలింగ్ చేసి అది తప్పు, అలాగా బ్రదర్తో ఉంది వాళ్ళ రిలేషన్ ఇలా పెట్టకూడదు, నీకు లేకపోతే రీజన్ చెప్పాలి అంతేగాని ఇలా చేయకూడదు అని చెప్పి కౌన్సిలింగ్ చేయడంతో ఆయన మనసు మార్చుకుని సరే నేను చేసుకుంటాను, మళ్ళీ పెద్దల ముందు ఒప్పుకోవడం జరిగింది చేసుకుంటాను, ఓకే అంత అయిపోయింది. 1 ఫైన్ డే ఆ రోజు ఆగస్టు ఏదైతే మన 19th ఉందో ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఆ రోజు ఏం జరిగింది, నువ్వు బయటను కూర్చొని మీరు బయటను పడుకో, బయటను పడుకుంటే నేను వచ్చి మాట్లాడదాం మనం మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఆమె బయటను పడుకోని చెప్పింది. కిరోసిన్ మనకి ఏదైతే పెట్రోల్ ఉందో పెట్రోల్ మనకి పోవడం జరిగింది. పెట్రోల్ పోవడంతో వెంటనే అమ్మాయి దుప్పటి కప్పుకోవడంలో అదృష్టం ఏంటంటే అమ్మాయి దుప్పటి కప్పుకోండి, దుప్పటి కప్పుకోవడం దుప్పటి తగలబడింది. ఆ వేడికి బాయిల్స్ వచ్చాయి కాళ్ళ మీద అంతా. అమ్మాయి దుప్పటి పక్కకి గీసేయడం, పక్కన వాళ్ళ అక్క పడుకోవడం, వాళ్ళ అక్కగారు ప్లస్ వీళ్ళు పడుకోవడం, వాళ్ళ బాబు వాళ్ళ మీద పడడం, ఇన్సిడెంట్ అంతా జరిగింది. సో ఇన్సిడెంట్ మనం చూస్తే జనరల్గా ఇన్సిడెంట్స్కి మీరు అన్నట్టు వెంటనే అందులో ఏమయ్యారు వాళ్ళు, ఇంకా చిన్న సిస్టర్ ఉన్నారు అమ్మాయి, మళ్ళీ దిశ, ఈ దిశ ఏదైతే మనం ఎక్కువ ఈ మధ్య ఎంఫసిస్ చేస్తామో విమెన్ సేఫ్టీకి సంబంధించి, అమ్మాయి మన ఎంఆర్ కాలేజీలో చదవడం, మనం ప్రతి కాలేజ్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయించడం, అమ్మాయికి వెంటనే ఐడియా వచ్చి వెంటనే దిశ కాల్ అలర్ట్ చేశారు, దిశ అలర్ట్ చేయడంతో వెంటనే మన బీట్ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా బీట్ పీసీ ఒక హోమ్ గార్డ్ కూడా, ఆ నైట్ హెవీ రెయిన్ ప్లస్ మన స్టేషన్ నుంచి దాదాపు అది 25 కిలోమీటర్స్, ఆ 25 కిలోమీటర్స్ అంత హెవీ రెయిన్లో కూడా నేను 20 మినిట్స్లో రీచ్ అవ్వడం జరిగింది. వెంటనే ఆ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో మనమే ఆటోలో ఎక్కించి హాస్పిటల్లో పంపించి అక్కడి నుంచి మళ్ళీ సిహెచ్ భోగాపురం నుంచి 108 ఎక్కించి ఇక్కడ పంపించడం జరిగింది. సో ఇది మన పోలీస్ స్టేషన్ వెంటనే రియాక్ట్ అయ్యారు. మన ప్రొయాక్టివ్ మెషర్, మన రియాక్ట్ అయ్యి వాళ్ళు ప్రాణాపాయం లేకుండా మనం కాపాడగలిగారు. మీరు అన్నట్టు ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ అరెస్ట్ గురించి చెప్పండి. నెక్స్ట్ అరెస్ట్ అయిందా? అరెస్ట్ కూడా చేశాం. ఆ విధంగా బిహేవ్ చేశాడు అనుకో, సైకో వాడు? ఆయన సైకో కాదు. ఆయన ఏంటంటే ఇది పెళ్ళి వద్దన్నాడు, ఒక పక్క పెళ్ళి ఇష్టం లేదు, సో కానీ పెళ్లి చేసుకోమని పెద్దల మధ్యలో ఒప్పుకున్నాడు. సో ఒక పక్క ఈ అమ్మాయి మీద అనుమానం ఉంది, ఈ అమ్మాయి ఎవరితో రిలేషన్ ఉందని చెప్పేసి ఇలా కాదు అని చెప్పి అంటే ఇంకా ఏదో ఇన్సిడెంట్ ఏదో చేస్తే ఇంకా నాకు ఈ అమ్మాయి కొంచెం ఇది అడ్డుతో గీయించుకుని అవుతాం కదా అని చెప్పేసి ట్రై చేశాడు. అంటే ఎవరో చేయడానికి ట్రై చేశాడు, ఎవరో చేసినట్టు చేయటాన్ని మేడపై నుంచి కిరోసిన్ పోయడం చేయడం అంతా ట్రై చేశాడు. అంటే వీళ్ళు చూడడం, వీళ్ళు గుర్తించడం జరిగింది. లేదంటే మేడపై కిరోసిన్ పోసి అలాగే వాడిని అరెస్ట్ చేసినప్పుడు వాడికన్నా అయ్యారు ఏం చెప్తున్నాడు అండి? ఆయన చెప్పడం ఇదే చెప్తున్నాడు. ఆయన చెప్పడం ఏంటంటే నాకు ఆ అమ్మాయి మీద అనుమానం ఉంది నాకు, సో అందుకని నేను చేసుకోలేకపోతున్నాను. అండ్ ఓకే, అదంతా చెప్పుకొచ్చాడు. మీరు క్వశ్చన్ చేశారా, ఇంత మీడియా ఉంది, పోలీసు చట్టాలు మారాయి అని చెప్పాను. చెప్పినప్పుడు అదంతా తెలియదా లేదంటే తెలుసు? అంటే వాళ్ళ ప్లాన్ ఏంటి ఎస్కేప్? అంటే అదే ఆయన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కింద పడుకున్నారు కదా, అండ్ మేడపైన ఆయన ప్లాన్ ఏంటి, మేడపైన వచ్చి పోసి అగ్గిపెట్టి వేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోదామని ప్లాన్ చేసుకున్నాడు ఆయన. కానీ పోయడంతో పోయడం దుప్పడం మీద పోయడం అని పక్కకి ఇవ్వడం అని చూస్తున్నాడు.
ఆయన చూశారు, నిలబడి చూస్తున్నాడు. చూసేసరికి వెంటనే వీళ్ళంతా కూడా ఏంటని చూసేసరికి ఆయన అబ్స్కాండెడ్, అబ్స్కాండ్ అవ్వగానే వెంటనే మనం ఇన్ఫర్మేషన్ పెట్టి మనం వెంటనే పట్టుకోవడం జరిగింది. జనరల్గా ఎవరికైనా క్రైమ్ అనేది ఇక్కడ మనకి మన క్రిమినాలజీ సబ్జెక్ట్లో ఒకటి ఉంటుంది, క్రైమ్ అనేది ఆ టైంలో వచ్చిన వాళ్ళు వాళ్ళు మైండ్లో కలిగే ఒక ఆలోచన, ఒక సైకిక్ ఫీలింగ్స్ ఉంటాయి. సో అప్పుడు ఈ కల్చర్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఈ కల్చర్ ఎందుకు వచ్చిందంటే మనకి జనరల్గా మేము చూసుకుంటే మనకి గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే ప్రపంచంలో ఒక విలేజ్ అయిపోయింది, చిన్న విలేజ్. ఈరోజు మనం తీసుకుంటే చింతపల్లిలో మనకి చాలా ఇంటీరియర్ విలేజ్ అమ్మవారి దౌరకొండ ఇలాంటివన్నీ మాకు కోరికొండ అలాంటి చోట్లు కూడా ఈరోజు డిటిహెచ్లు వచ్చాయి. అలాంటి చోట్లు కూడా ఈరోజు మనకి సెల్ ఫోన్ యూజ్ చేయగలుగుతున్నాం. సో సెల్ ఫోన్ రావడంతో ఏమైందంటే మీరు అన్న మనం అన్నట్టు ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది అంతా. ఇదంతా ఈజీ కనెక్టివిటీ అనేది పెరిగిపోయింది. సో కనెక్టివిటీ పెరిగిపోవడంతో సో ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి సెల్ ఫోన్ వల్ల మనకి పాజిటివ్ యూజ్ చేసుకున్నవాళ్ళు పాజిటివ్ ఉంటాం, నెగిటివ్ యూజ్ చేసి నెగిటివ్. సో పాజిటివ్ యూజ్ చేసుకున్న వాళ్ళు ఏంటి, మన ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ సెవెరల్ ఇవి కానీ సెవెరల్ సర్వీసెస్ మన డోర్ స్టెప్. అంటే మనకి ఎవ్రీ సర్వీసెస్ మన ఫోన్లో ఇంట్లో కూర్చొని చేసుకోగలం. ఇంతకుముందు నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఒక రైల్వే రిజర్వేషన్ చేయాలంటే నేను రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి, రైల్వే స్టేషన్కి వెళ్ళి కౌంటర్కి వెళ్ళి పొద్దున్న నుంచి మన మధ్య వరకు ఉంటాయి కానీ మన లైన్ వచ్చేది కానీ. మీరు రైల్వే గురించి చెప్తున్నా, కరెంట్ బిల్ కట్టాలంటే కరెంటు బిల్ కట్టాలంటే శ్రీహరిపురం మేము ఉన్నప్పుడు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము కరెంటు బిల్ కోసం మార్నింగ్ వెళ్తే అక్కడ హెచ్పిసిఎల్ పక్కన ఒక చిన్న ఇది ఉంటుంది, అక్కడ మేము మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం వరకు. అవును. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆన్లైన్లో అన్ని సర్వీసెస్ వస్తాయి మనకి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, ఐఓటీ అంటారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. సో దాన్ని మనం పాజిటివ్ యూజ్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దిశ యాప్ లేకపోతే ఏపీ పోలీస్ సేవ అని ఉంది. ఏపీ పోలీస్ సేవ యాప్లో ఏమున్నాయి, 96 సర్వీసెస్ పోలీస్ వాళ్ళు ఇస్తున్నాము. ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ కానీ, మనం జనరల్గా ఏంటి ఎఫ్ఐఆర్ స్టేషన్కి వెళ్తే చాలా ఇబ్బందులు పడడం అవన్నీ మనం చూస్తున్నాం. అవన్నీ తగ్గించాలని చెప్పేసి మనం ఈ ఇది మనకి ఏపీ పోలీస్ సేవలో ఎఫ్ఐఆర్ మనకి ఆన్లైన్లో పెట్టడం, ఆన్లైన్ మనకి డౌన్లోడ్ చేసుకోవడం. అదే మీరు అన్నట్లుగా వాడుకుంటే మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకున్నాడు ఈ విధంగా అంతే ఆ టైప్లో. ఇప్పుడు చెడుగు వాడుకున్నారు ఏం చూస్తున్నారు, ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఇంకోటి ఏముంది, మీకు నీలి చిత్రాలు మీకు బ్లూ ఫిలిమ్స్. సో బ్లూ ఫిలిమ్స్ వల్ల ఏమవుతుంది, ప్రాబ్లం ఏమవుతుంది, వాళ్ళు అప్పుడు చూస్తున్నారు మన ఫోన్లోనే ఎవరు కంట్రోల్ చేయలేదు సార్. ఈ మధ్య మేము చూస్తున్నాం, అంటే మేము ప్రతి వెబ్సైట్ కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం అది ఏమవుతుంది ఏంటి సంగతి అని చెప్పేసి. ఈ మధ్య వాళ్ళు కూడా యాప్స్ దించేస్తున్నారు. ఇప్పుడు వెబ్సైట్స్ ఏవైతే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఒక ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకొని ఆ లింక్ మనం కట్ చేయడం లేకపోతే ఆ ఐపీ అడ్రస్లు అవన్నీ బ్లాక్ చేయడం, HTTP అడ్రస్లు ఉంటాయి ఆ బ్లాక్ చేయడం చేస్తుంటే అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు యాప్స్ డౌన్ ఇప్పుడు యాప్స్ ఇస్తున్నారు. యాప్స్ కూడా మనం డౌన్లోడ్ చేయాలి, ఇప్పుడు యాప్స్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో ఇప్పుడు బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారు చాలామంది. అంటే దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి ఒక పని కూడా ఉండొచ్చు, అంటే కంట్రోల్ ఆపడం అనేది కష్టమైనా దాని స్పీడ్ తగ్గించడానికి వాట్సాప్లో ఎలాగైతే మనం టైం పీరియడ్ పెట్టుకున్నాం అది పెడితే కొంచెం బెటర్ ఏమో కదా. అంతే, అవన్నీ గవర్నమెంట్ లెవెల్లో ఉన్న డెసిషన్స్ అండి, డెఫినెట్గా అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మనం కొన్ని యాప్స్ మనం గూగుల్ ప్లే వీటిలోనే ఆపగలుగుతున్నారో కంపల్సరీగా అవి కూడా ఆపుతాయి. ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ వెబ్సైట్స్ రిస్ట్రిక్ట్ చేసిందో ఇంకో రిస్ట్రిక్ట్ చేస్తుంది, కానీ ఒకసారి రిస్ట్రిక్ట్ చేయడంతో వేరే పేరుతో వెంటనే దిగిపోతుంది, మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేసి చేయడం ఇదవుతుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఈ సెక్షువల్ ప్రామిస్క్విటీ, ఈ సెక్షువల్ ప్రామిస్క్విటీ అనేది, ఈ సెక్షువల్ అఫెన్సెస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. సో దీనికి తోడు మనం చూసుకుంటే స్కూలింగ్ ఇప్పుడు మనం ఈ అంటే పిల్లలు రేరింగ్లో కూడా పెంచడం, గ్రూమింగ్ పెంచడంలోని ప్లస్ మన స్కూలింగ్లో సబ్జెక్ట్స్ మీరు చూసుకుంటే నేను చదివిన నాకు గుర్తుంది, మీరు కూడా మీకు మోరల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండి ఉంటుంది. నాకు నేను చదివాను నాకు గుర్తుంది, నేను చదివి డిఏ మోడల్ స్కూల్ ఒక మోడల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంది. ఈ రోజుల్లో మోడల్ సైన్స్ సబ్జెక్ట్ ఎక్కడ ఏ స్కూల్లో అయ్యాయి ఎక్కడ చెప్తున్నారు మోడల్ సైన్స్ అనేది. సో మోరల్స్ కోసం ఎవరు చెప్తున్నారు, ఎథిక్స్ కోసం ఎవరు చెప్తున్నారు, స్కూలింగ్లు ఎక్కడ ఉన్నాయి. సో అలాంటివన్నీ ఉండట్లేదు అండి. సో అది బాధాకరమైన విషయం. నేను కూడా యాజ్ ఏ డిఎస్పీ నేను ఫస్ట్ పోస్ట్ నుంచి ఏ స్కూల్కి వెళ్ళి చెప్తున్నాను, అందరికి ఎంఫసిస్ చేస్తున్నాను ఈ మోరల్ సైన్స్ అనేది, ఎథిక్స్ అనే వాళ్ళకి కంటిన్యూ చెప్తూ ఉండాలి పిల్లలకి అనేది. లేకపోతే పిల్లలు ఒకసారి చెడు మార్గంలో వెళ్ళి ఎవరైనా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడింది అనుకోండి, ఇంకా అదే మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓపెన్ మైండ్స్ పిల్లలు అనేది, ఓపెన్ మైండ్స్ పిల్లలు కానీ యూత్ కానీ ఓపెన్ మైండ్స్. వాళ్ళకి మంచి చెడు అని ఇప్పుడు చట్టం న్యాయం ఎవరు తెలుసు, ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, మీరు కూడా మీకు తెలిసి ఉంటుంది. మీరు ఆ ఏజ్లో మీకు చట్టాల కోసం తెలుసా, ఆ సెక్షన్ కోసం తెలుసు, ఈ సెక్షన్ చేస్తే ఈ తప్పు చేస్తే ఈ సెక్షన్ ఉంటుంది మనకు తెలియదు మనకి. సో అలాంటి టైంలో ఏంటి, కొంచెం భయం అనేది ఉండాలి, కొంచెం మోరల్స్ అని కొంచెం ఎథిక్స్ అని ఉండాలి. సో అలాంటివన్నీ ఉంటే కంపల్సరీ ఇలాంటివన్నీ మనకి కంటైన్ అవుతాయి మనకి. సార్ ఈ రెండు కాకుండా ఇంకొక కేసు ఏమైనా చెప్పండి మీ దగ్గర, ఇప్పుడు విజయనగరం సబ్ డివిజన్. విజయనగరం సబ్ డివిజన్లో ఇంకా మనకి మనం చాలా మంచి కేసెస్ కూడా మన డిటెక్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ క్రైమ్స్ విజయనగరం సబ్ డివిజన్లో చూసుకుంటే
మనకి ఇలాంటివన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం పెరుగుతున్నాయి కానీ అంత ఎక్కువగా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది చాలా తక్కువ. మీరు అన్నది ఒకటి రెండు అడప దడప ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో వాటిని కూడా మనం కంటెక్ట్ చేస్తాం. అది కాకుండా విజయనగరంలో జనరల్గా ఉండే మన క్రైమ్ ఏంటంటే ఈ దొంగతనాలు ఎక్కువ జరుగుతుంటాయి. బ్యాక్వర్డ్ జనరల్గా విజయనగరం అందరూ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అంటారు. సో మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ వల్ల ఇక్కడ బోతు పాపం ఏమవుతుంది, దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అలాంటి బ్యాక్గ్రౌండ్సే వాళ్ళందరూ కానీ తప్పు కాబట్టి మన తప్పదు. సో ఇప్పుడు ఇలాంటివి చూస్తే ఈ నేరాలు ఎలాంటి నేరాలు జరుగుతాయంటే మోసాలు ఈ మధ్య మేము చూస్తున్నాం. ఈజీ మనీకి చాలామంది అలవాటు పడ్డారు. ఈజీ మనీకి అలవాటు పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో చూసుకుంటే మనిషి అంటే సుఖపడటానికి నెససిటీ కన్నా సుఖపడటానికి లగ్జరీకి ఎక్కువ గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే మార్కెట్లు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవడం చేయడు. సో పక్కోడు చూసి నాకు ఇలాంటిది లేదే, నాకు అలాంటిది లేదే, సో నాకు ఎంత డబ్బు నేను అలా కొనుక్కోగలను కదా అని అని అనుకోవడం. సో ఈజీ మనీకి ఈజీగా మనీ కూడా చాలామంది ఈ రోజుల్లో ఈ గ్లోబలైజేషన్ టైంలోని ఈ ప్రైవేటైజేషన్ దీంట్లో చాలామంది వాళ్ళు తెలివితేటలు పెట్టుబడుల కింద పెట్టి ఈజీ మనీ సంపాదిస్తున్నారు. ఒక బిజినెస్ అయినా సరే, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యూట్యూబ్లో ఒక మంచి క్రియేటివ్ ఛానల్ పెట్టడం, దాన్ని బట్టి మనం డబ్బులు రావడం. సో అలాంటివన్నీ సో వాటిని చూసి చాలామంది పొరపాటు పడుతూ అక్కడ వాళ్ళ కష్టాన్ని చూడలేదు. షార్ట్ పీరియడ్లో డబ్బులు వచ్చాయని చూస్తారని ఆ షార్ట్ పీరియడ్లో వాళ్ళు పడిన కష్టం చూడలేదు. సో కొంతమంది కష్టపడడానికి అలవాటు పడలేని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈజీ మనీ నాకు కావాలి, ఈజీ మనీ ఏం చేయాలి, ఈ చీటింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ భోగాపురంలో కానీ వంట ఉన్నదని ఒక బంగారం అంటే ఒక 150 grams ఒక బంగారం కడ్డీ అని చెప్పేసి దాన్ని ఏం చేస్తారు, ఒక అంటే ఇత్తడిది ఇత్తడిదానికి గోల్డ్ కోటింగ్ వేశారు. గోల్డ్ కోటింగ్ వేసి చివరిలో బంగారాన్ని పెట్టాడు. సో వెళ్ళి ఆ బంగారం కట్ చేయించాడు. ఈయన ఎవరైతే ఎక్యూజ్ ఉన్నాడో ఆ కంప్లైంట్ తీసుకొని ఆయన ఇక్కడ కట్ చేయండి అక్కడ కట్ చేస్తారు. కట్ చేస్తే 24 carat గోల్డ్ అది, ఎందుకంటే చివరిని బంగారం పెట్టారు కాబట్టి. నమ్మాడు వెంటనే 3.5 lakhs ఇచ్చాడు ఈయన. సో తీసేసుకున్నాడు, ఎందుకు తక్కువ రేటుకి వస్తుంది. సో ప్లస్ ఇక్కడ ఇంకో వేరే ఏంటి, గ్రీడ్ కూడా ఒక ఆశ, నాకు తక్కువ డబ్బులకు వచ్చేస్తుంది. అక్కడ ఎక్యూజ్డ్గా ఏంటి, ఈజీ మనీ సంపాదించాలి. ఇక్కడ కంప్లైనెంట్గా ఏంటి, గ్రీడ్ అంటే నేను తక్కువ రేటుకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ క్రైమ్ చూడండి, మీకు ఈ లింక్ క్లిక్ చేయండి మీకు కార్ వస్తుంది. ఎందుకు క్లిక్ చేయాలి, ఈ నీ గ్రీడ్ ఉంది కాబట్టి నేను క్లిక్ చేస్తాను, నా గ్రీడ్ లేకపోతే క్లిక్ చేయను. అది నేను ఎందుకు క్లిక్ చేయాలి, ఇక్కడ నేను ఏ లాటరీ వేయలేదు కదా, నాకెలా లాటరీ తగులుతుంది ఒక ఆలోచన ఉండదు. సో క్లిక్ చేస్తారు. ఇంకోటి మంచి ఇంట్రెస్టింగ్ ఇది, గుర్లాలోని ఒక దేవుని కనపాక ఒక విలేజ్ ఉంది. ఇక్కడ ఈ మధ్య ఒక ఆన్లైన్ ఒక ఆయన పరిచిపోయాడు. మీరు ఒక బ్యాంక్ పెట్టుకోవచ్చు, యాక్టింగ్ బ్యాంక్ మీకు, మీరు బిగ్ బ్యాంక్ పెట్టుకోవచ్చు. నేను ఒక ఏటీఎం మిషన్ ఇస్తాము, 2 systems ఇస్తాము. సో అంటే ఏమనుకున్నా ఒక కస్టమర్ సర్వీస్ పాయింట్ లాగా, సరే కస్టమర్ సర్వీస్ పాయింట్లో పెట్టుకోవచ్చు, ఒక చిన్న సార్ బ్యాంక్ పెట్టుకొని నమ్మారు అది. అంటే ఆయన ముఖాన్ని చూడలేదు, ఆయన ముఖాన్ని చూడలేదు, ఆన్లైన్లోని 8 lakhs ట్రాన్స్ఫర్ చేస్తాడు. 8 lakhs ఆన్లైన్లో. సో 8 lakhs ట్రాన్స్ఫర్ చేయడం ఏమైంది, ఆయన కొన్నాళ్ళకి ఆయన ఇచ్చేసాడు. ఆహా, ఇది మోసం అని తెలుసుకోవడం జరిగింది. అంటే మనం వెంటనే మన ఇక్కడ సైబర్ సెల్, అందుకే విజయనగరంలో మీరు చూస్తే నేను అంటే మీరు ఇక్కడికి వచ్చే సైబర్ సెల్ లేదు. సో నేను అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఏం చేశాము, ఈ విజయనగరంలో సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి కానీ ఆ కెపాసిటీ పెంచాలి. ఎవరికి పెంచాలి, మా ఐఓస్కి, ఐఓస్కి ఆ కెపాసిటీ పెంచాలి. ఇదే ప్రిమిసెస్లో నేను ఒక సైబర్ సెల్ పెట్టా. సో వాళ్ళు కూడా బాగా వెంటనే డిటెక్ట్ అయింది. వాళ్ళు ఎక్కడ మన ఇంకా వాళ్ళు లిఫ్ట్ చేయడానికి వెళ్ళారు, ఇంకప్పుడు మనం చెప్పలేము. ఈస్ట్ గోదావరికి సంబంధించి అంటే ఒక వ్యక్తి, ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేస్తాం. సో అదైతే అది చేస్తాం. సో అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ కంప్లైంట్ ఏంటి, గ్రీడ్. నీకు 8 lakhs ఒక బ్యాంక్ పట్టడం ఏంటంటే, ఒక బ్యాంక్ అసలు పర్మిషన్ ఇవ్వడం ఏంటి, ఇంక వీడు ఇంకొక పని చేయలేదేమో, ఉద్యోగాల కోసం పేపర్లు యాడ్ ఇచ్చి ఇంకా తీసుకోలేదు. ఇంకా తీసుకోలేదు, అలాంటి కూడా నెక్స్ట్ జరగచ్చు, ఒకసారి ఇచ్చి జరగదు. ఇంకోటి ఏంటంటే, మాకు ఇక్కడ మన టౌన్ లిమిట్స్లోనే ప్లస్ ఇక్కడ గ్రీడ్కి అందరూ ప్లస్ అంటే తెలియని వాళ్ళే అంటే తెలిసిన వాళ్ళు కూడా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక లేడీ అమ్మాయి అమెజాన్లో పనిచేస్తున్నాను, అమెజాన్ ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది, అమెజాన్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పేసి వచ్చింది. అప్పటికి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అలర్ట్ చేస్తారు, అమ్మ చూడమ్మా ఇది మనం ఏం పెట్టలేదు కదా, మనకు ఆఫర్ వచ్చిందంటే ఒకసారి చూసుకోండి, అది లేదన్నా నాకు తెలుసు కదా అంటే ఒకసారి వాట్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది కదా, నాకు తెలుసు కదా ఇవన్నీ ఆఫర్స్ తెలుసు అని అమెజాన్లో ఆఫర్ అని చెప్పి వెళ్ళిపోయి దాదాపు 2.5 lakhs పోగొట్టుకున్నాడు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ మనం మాకు ఇక్కడ వెరీ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. నేను ఏ కేసు వచ్చినా నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాను. అంటే యాజ్ అన్ ఎంఏ ఆంథ్రోపాలజీ చేయడంతో నాకు ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇది ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. నేను ఎక్కడ కూడా నా పోస్టింగ్స్ వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ లోకల్ ఏరియా కల్చర్స్ నేను ఫస్ట్ స్టడీ చేస్తాను. ఎందుకంటే ఏదైనా కల్చర్తో ముడిపడి ఉంటుంది ఫస్ట్, వాళ్ళ కల్చర్ ఏంటి. సో కల్చర్ ఇంట్రెస్ట్ మనం అర్థం చేసుకుంటే వాళ్ళకి నేరాలు తీరు అర్థం చేసుకోవచ్చు, నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అర్థం చేసుకోవచ్చు, నేరాలు ఎలా ఆపచ్చు అర్థం చేసుకోవచ్చు.
సో ప్రతి స్టడీ ఇలా చూస్తుంటే ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే ఇది ఈ సైబర్ క్రైమ్స్ మనం చూసుకుంటే ఇక్కడ కల్చర్ ఎవరైతే చదువు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీళ్ళు భార్యను పడట్లేదు, చదువుకున్న వాళ్ళు వీళ్ళు భార్య పడతారు సైబర్ క్రైమ్స్. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అందరూ నార్త్ ఇండియన్స్ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఒకసారి ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడితే వీళ్ళు హిందీ వచ్చి కదా అని మాట్లాడుతున్నారు, ఇంకా హిందీ వచ్చాని వచ్చిరాని హిందీ మాట్లాడేస్తున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చి ట్రాప్ అయిపోతున్నారు. అదే మీకు ఒక ఒక పొలం పనిచేసి ఒక రైతుకి ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడితే ఈయన మాట్లాడలేడు, ఈ తెలుగు వాళ్ళకి రాదు, సో ఏం చేస్తే ఫోన్ కట్ చేసేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారు లేదు, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటాడు, మినిమం ఎడ్యుకేటెడ్ ఉంటాడు, ఎక్యూజర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాడు ఇంటర్మీడియట్ ఎంత పెళ్ళి ఉంటాడు అంతే అంతే వాళ్ళే ఉంటారు. సో అలాగా మన ఓటీపీ ప్లస్ ఇంకోటి మనకి బ్యాంక్స్ చెప్తున్నారు, మనం చెప్తున్నాం, పేపర్స్ రెగ్యులర్ వస్తే ఓటీపీస్ చెప్పద్దంటే ఓటీపీస్ చెప్పేస్తారు, అసలు చెప్పకూడదు, ఎట్టి పరిస్థితి ఓటీపీస్ చెప్పకూడదు, అయినా సార్ ఓటీపీస్ చెప్పేస్తారు. సో అది సో నేను చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ వాళ్ళే దీనికి ట్రాప్ అయిపోతున్నారు, ఎవరైతే చదువు లేని వాళ్ళు ఇంగ్లీష్ హిందీ మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఎవరు ట్రాప్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ తెలుగు భాష వాళ్ళకి రాదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు సార్ ఇప్పుడు విజయనగరంలో సైబర్ క్రైమ్తో పాటు సిసిఎస్ ఇన్ఛార్జ్ మీరే ఉన్నారు కాబట్టి సిసిఎస్లో మీరు చేసిన ఒక కేసు కూర్చో. సో సిసిఎస్లో మనం మంచి కేసెస్ చేస్తాం, ఈ మధ్య ఒక ప్రామినెంట్ కేసు పట్టుకున్నాం, ప్రామినెంట్ కేసు దాదాపు ఒక 30 తులాలు మనం రికవర్ చేస్తాం. ఇదేంటంటే అడపాక, మనకి జనరల్గా మన సిసిఎస్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు 3 మంత్స్ క్రితం ఇచ్చారు. సో నేను స్టడీ చేశాను, జనరల్ సిసిఎస్లో ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మన సిసిఎస్ని గ్యాంగ్ స్టడీ చేయాలి, గ్యాంగ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ అఫెన్స్ చేసే ప్రాపర్టీ అఫెండర్స్ గ్యాంగ్స్, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క గ్యాంగ్ ఉంటుంది. సో మన పాత మనందరూ తెలిసిందే స్టోస్ట్ కూడా గ్యాంగ్ మనందరికీ తెలిసింది. సో అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి చాలా చాలా గ్యాంగ్స్ ఉంటాయి. అలాగా మనకి లోకల్ ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి అడపాక అని ఇక లావేరు మండలంలోనే మనకు ఉంటుంది అడపాక. అలాగే మనకి కొత్త వలసలో చూస్తే 202 కాలనీ, దాని పేరు 202 కాలనీ, ప్లస్ రంగాపురం అని ఎలకోటలో ఆ పిట్టాడ అని చెప్పేసి మనకి మెంటాడలో పిట్టాడ. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియాస్ ఉంటే కొంతమంది అఫెండర్స్ ఉంటారన్నమాట. అలాగే అడపాక అఫెండర్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బార్డర్స్లోనే చేస్తుంటారు ఎక్కువ బార్డర్స్. సో మా పోస్పాట్రాక్ కానీ లేకపోతే చీపూరుపల్లి కానీ ఈ చుట్టుపక్కల దాదాపు 4-5 దొంగతనాలు చేశారు వాళ్ళంతా, 4-5 దొంగతనాలు చేసి ఒక 6 మంత్స్ అయింది. దాని తర్వాత దాదాపు 30 తులాలు బంగారం. సో మొత్తం అంతా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా గ్యాదర్ చేసాం, మన సీసీ ఫుటేజ్ చూసాం. సీసీ ఫుటేజ్ చూస్తే ఇంతకుముందు సీసీ ఫుటేజ్ ఎలా పనికి వచ్చిందంటే ఫేసెస్ ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సీసీ ఫుటేజ్ ఉందని సింపుల్గా మనకి ముఖానికి మాస్క్ వేసుకుంటున్నారు, క్యాప్ వేసుకుంటున్నారు. సో మనకి అది సీసీ ఫుటేజ్ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం దానివల్ల. సో దానివల్ల మనం వేరే కొన్ని ఉంటాయి మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సో దాన్ని తీసుకొని టవర్ డంప్స్ తీసుకొని ఈ దొంగతనాలన్నీ అనాలిసిస్ చేసాం. అసలు మేము వెళ్ళేసరికి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయని అన్నీ బయట తీసాం మొత్తం అంతా. ఏ పెండింగ్ తీసి దొంగతనాలన్నీ ఒకటే విధంగా ఉన్నాయి. ఎంఓ మీకు తెలిసి ఉంటుంది, ఎంఓ క్రిమినల్స్ మోడల్స్ ఆపరేండి, ఒకే మోడల్స్ ఆపరేండి ఉంది. సో ఐడెంటిఫై చేస్తే ఈ డంప్ అనాలిసిస్ పెడితే అన్ని డంప్స్ దగ్గర ఒక నెంబర్ కామన్ నెంబర్ మనకి డిటెక్ట్ అయింది. సో ఆ నెంబర్ తీసాం, అది ఐడెంటిఫై చేసాం, ఐడెంటిఫై చేస్తే అది అక్కడ వస్తుంది లొకేషన్, తీరా అక్కడ వస్తుందని చూస్తే ఏంటి లావేరుకు మన అడపాటకు సంబంధించిన దొంగలు. సో వాళ్ళ హిస్టరీ చూస్తే వీళ్ళు ఇది సేమ్ ఇంతకుముందు విజయనగరంలో చేస్తూ ఉన్నారు. సో ఒక ఆపరేషన్ ఫస్ట్ వెళ్ళాము, మిస్ అయ్యారు, ప్లస్ అక్కడ ఏంటి ఇంకో అక్కడ ఉన్న ఇంకోటి ఏంటి ఆ విలేజ్కి వెళ్తే పోలీసుల మీద అటాక్ చేస్తారు కూడా, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ. ఎందుకంటే విలేజ్ అంతా మ్యాక్సిమం కూడా వీళ్ళు అఫెండర్స్ ఉంటారు. సో వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు రికవరీ అంటే ప్రాపర్టీ వీళ్ళేమో రిసీవర్స్ ఇలాంటి వాళ్ళు అంతా ఉంటారు అన్నమాట. సో దానికి సంబంధించిన వాళ్ళు అంతా ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్ళాం ఫెయిల్ అయింది వచ్చాము, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం ఫెయిల్ అయింది వస్తాం. థర్డ్ టైం చాలా ప్రాపర్గా ప్లాన్ చేసాం, మంచి మన టీం తయారు చేసుకున్నాం, ఒక 2-3 టీమ్స్ తయారు చేసి క్యాజువల్ చేసాం కార్డన్ సెర్చ్ ఆపరేషన్. మొత్తం మా విలేజ్ ఏంది ఎక్కడైతే వీళ్ళు అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కార్డన్ చేసి మొత్తం ఆపరేషన్ చేస్తే లిఫ్ట్ చేయగలరు, లిఫ్ట్ చేసి తెచ్చాం. సో వాళ్ళంతా ఒక విధంగా ఒప్పుకోరు, వాళ్ళు ఒక జనరల్గా వాళ్ళు ఒప్పుకోరు. కాకపోతే మనం బ్రేక్అవుట్ చేయగలగా వాళ్ళని బ్రేక్అవుట్ చేయించాము, చేస్తే మనకి దాదాపు 30 తులాలు మనం రికవరీ చేసాం. దాదాపు 4-5 అఫెన్సెస్ ఉన్నాయి, అవన్నీ ట్రేస్అవుట్ చేసాం. మన విజయనగరంలో ఏంటంటే మేము చూసేది ఒక 5000 అఫెన్స్ అయినా ఒక సైకిల్ అఫెన్స్ అని మేము సీరియస్ తీసుకుంటాం. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు విజయనగరం ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అంటే 5000 మనకి చాలా తక్కువ కనిపించవచ్చు కానీ 5000 వాళ్ళు పోవడం చాలా ఇబ్బంది పడతారు. 5000 సంపాదించడానికి వాళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళ సైకిల్ కూడా వాళ్ళకి ఒక ప్రాపర్టీ. ఎందుకంటే ఒక సైకిల్ ఉందనుకోండి దాని మీద చాలా వాడి పనులు ఉంటాయి వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మర్యాద రామన్న మీరు మూవీ చూసుంటారు మీరు కూడా, అలా హీరో సునీల్ ఉంటాడు సైకిల్ మీద అన్ని డెలివరీ చేస్తారు. ఒక సైకిల్ అనేది మన సింపుల్ ఒక సైకిల్ కింద తీసుకుంటే సైకిల్ అనేది వాళ్ళు ఒక లైఫ్ లైన్ చాలా బాగుంది. ఆ
సైకిల్ మీద కుటుంబాలు కూడా పోషించేవాళ్ళు పోషించేవాళ్ళు అంటే మీరు మీరు ఇప్పుడు ఏమో సిచ్యువేషన్ కానీ ఒకప్పుడు విశాఖపట్నం విజయనగరంలో పుష్పాటరాయగా భోగాపురం జంక్షన్ నుండి భోగాపురం జంక్షన్ నుంచి విజయనగరం రావాలంటే ఒక సైకిల్ మీద వెనక ఇద్దరు కూర్చోపెట్టుకుని తొక్కుకొని వచ్చేవారు ఒక మనిషి దగ్గర 5 రూపాయలు తీసుకుని అవును ఎక్కడ నుండి భోగాపురం నుండి విజయనగరం విజయనగరం బస్సులు తక్కువ ఉండేది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని అంటే ఆ సైకిల్ ఆయనకి ఒక ఆటోలు అండి అంతే లైఫ్ లైన్ సైకిల్ సైకిల్ అంటే వాళ్ళకి ఒక పాలు వేయడానికి ఉపయోగించవచ్చు వారు చాలా రకాలు సో మేము ఆ విధంగా ఎంపథెటిక్ అప్రోచ్ చెప్పాం కదా ఎంపథెటిక్ అప్రోచ్ సో 5000 అని మేము వాళ్ళు తక్కువ 5000 కేసు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అనే దాన్ని పక్కన పెట్టి 100,000 కేసు ఫస్ట్ ప్రిఫరెన్స్ అలాగ ఉండదు సో ఈవెన్ సైకిల్ కూడా మేము ట్రేస్ అవుట్ చేసాం సైకిల్ ఇచ్చినా సరే అది పక్కన పడకుండా సైకిల్ అనేది కాకుండా అది కూడా ట్రేస్ అవుట్ చేసాం అందరికి ఇచ్చాం సో ఆ విధంగా చూసుకుంటే మనకి దాదాపు ఈ మేము వచ్చిన తర్వాత దాదాపు 65 లాక్స్ వర్త్ ఇది మేము ప్రాపర్టీ మేము రికవరీ చేసి అలాగే ఇచ్చాం అని ఆనందం చూడగలిగాం 65 లాక్స్ అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్ అది విజయనగరం సంబంధించి సో వాళ్ళకి రికవరీ చేయగలం వాళ్ళందరికీ మనం వాళ్ళకి ఇవ్వగలిగాం మనం రికవరీ చేసాం సార్ ఫైనల్గా విజయనగరం సబ్ డివిజన్ ప్రజలకి మీరు ఇచ్చే భరోసా సో ఒకటండి మన విజయనగరం మా పోలీస్ వారు ఒకటి పోలీస్ వారు ఉన్నది ప్రజల కోసం సో ఫస్ట్ ప్రజలు పోలీస్ సర్వీసెస్ పూర్తి విధంగా మీరు వాళ్ళ అవగాహన చేసుకొని యూజ్ చేసుకోండి చాలామంది ఇప్పుడు కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే పోలీస్ అనేది ఓన్లీ పోలీస్ స్టేషన్కి వచ్చే కాకుండా సర్వీసెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పి ప్లస్ చాలామంది దూరంగా ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎస్కోటా మనం తీసుకుందాం ఒక చాలా పెద్ద మండలం లేకపోతే ఒక గొర్రెలా తీసుకుందాం ఒక చాలా పెద్ద మండలం ఒక చివరున్న గ్రామానికి గ్రామం నుంచి పోలీస్ స్టేషన్ రావాలంటే ఒక పేద కుటుంబం రావాలంటే మినిమం అలా లేదని ఒక 100 రూపాయల నుంచి 200 ఖర్చు అవుతుంది అది మినిమం ఆ 100 రూపాయలు 200 వాళ్ళకి చాలా వాల్యుబుల్ వాళ్ళు ప్లస్ వాళ్ళు ఒక్కలే కాకుండా వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు వాళ్ళు సో అది కాకుండా చాలామంది ఏం చేస్తారు ఇప్పటికీ కూడా మరి భరోసా ఇస్తున్న చాలామందిలో ఈ పోలీస్ మీద ఉన్న స్టిగ్మా ఇంకా పోట్లేదు ఇంకా అఫ్కోర్స్ అప్పటికి మన ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి నెమ్మదిగా ఆ భరోసా మనం కల్పిస్తున్నాం కొన్నాళ్ళకి పోతారు కాబట్టి ఇప్పటికే స్టిగ్మా ఉంది కాబట్టి కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని వస్తారు మేము అప్పటికి మేము చెప్తాం అమ్మా మీరు పెద్ద మనుషులు అవసరం లేదు మీరు వచ్చినా మీ కేసు మేము చూస్తాం కాబట్టి వాళ్ళ నమ్మకం ఆ పెద్ద మనిషి మీద వాళ్ళ నమ్మకం ఆ పెద్ద మనుషులు తీసుకొని వస్తారు వాళ్ళకి ఈ ఖర్చులు పెట్టాలి వాళ్ళకి ఇక్కడ వస్తే భోజనం తినిపించాలి అలా చూసుకుంటే మినిమం 500 నుంచి 1000 రూపాయలు అయిపోతుంది ఒక్క కంప్లైంట్ కోసం వస్తాయి నేను మా సిఎస్కి ఎస్ఎస్కి అదే చెప్తాను ఒక్కసారి ఒక కంప్లైంట్ వచ్చాడా కేసు రిజిస్టర్ చేయండి లేకపోతే డిస్పోజ్ చేయండి 2-3 సార్లు తిప్పుడు 2-3 సార్లు తిప్పితే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు మన బ్యాక్వర్డ్ జిల్లా సో ఆ విధంగా మేము ప్రజలు చెప్తుంది ఏంటంటే మీ పోలీస్ సర్వీసెస్ బోర్డు ఇస్తున్నాం ఏపీ పోలీస్ సేవ అని చెప్పి ఈవెన్ మీ పిటిషన్ కూడా ఆన్లైన్లో ఫైల్ చేయొచ్చు చాలామందికి అది మేము వాళ్ళందరికీ మేము ప్రతి విలేజ్కి వెళ్తాం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళు ఆన్లైన్లో కూడా పిటిషన్ ఫైల్ చేయొచ్చు అది ఆన్లైన్లో పిటిషన్ ఫైల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం ప్లస్ స్టేషన్కి వచ్చి మీ స్టేజ్ కనుక్కోవసరం లేదు ఫోన్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్లో చూసుకోవచ్చు అదేవిధంగా మేము ఏం చేస్తామంటే ప్రతి స్టేషన్ ప్రతి విలేజ్ కూడా అడాప్టెడ్ కానిస్టేబుల్ అని మీకు కాన్సెప్ట్ అనేది ఉంది వాళ్ళకి మేము వచ్చిన తర్వాత దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం కంపల్సరీ అడాప్టెడ్ విలేజ్ ఆ కానిస్టేబుల్ కంపల్సరీ వీక్లీ ట్వైస్ విజిట్ చేయాలి ఇప్పుడు అది కాకుండా ఏమైంది మహిళా పోలీస్ అనే కాన్సెప్ట్ వచ్చింది అది ఇంకా మాకు ఈజీ అవుతుంది పబ్లిక్ పోలీసుని మనకు కలపడంలో అవి ప్రతి విలేజ్కి ఒక మహిళా పోలీసు ఉంటారు ప్రతి సచివాలయంలో కూర్చుంటున్నారు సో హానరబుల్ సీఎం గారు కానీ హానరబుల్ డీజీ గారు కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తున్నారు వాళ్ళు పిటిషన్ ఏమైనా ఉంటే అక్కడ సచివాలయంకి వెళ్ళి మహిళా పోలీసుకి ఇచ్చేయచ్చు వాళ్ళు ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇచ్చిన అయిపోతుంది సో ఆ విధంగా పబ్లిక్ని పోలీస్ కనెక్ట్ చేస్తున్నాం సో మా బాధ్యత అక్కడికి వెళ్ళి ఒకటే ఫస్ట్ పబ్లిక్ని పోలీస్ కనెక్ట్ చేస్తే వాళ్ళకి ఉండే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి వాళ్ళకి ఆ స్టిగ్మా ఏదైతే ఉందో పోలీసులకి పబ్లిక్ ఉండే మధ్యలో స్టిగ్మా పోతుంది బ్రేక్ అవుతుంది సో ప్లస్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి దానికోసమని ప్రతి స్టేషన్ ఒక విమెన్ పీసింగ్ పెడతాం ఎందుకంటే విమెన్ వాళ్ళ కష్టాలు తెలుసుకో వాళ్ళు కొంచెం సాఫ్ట్గా మాట్లాడతారు అనే ఒక ఉద్దేశం దాంతో ప్లస్ ఎవ్రీ రిసెప్షన్ కూడా మేము మంత్లీ ఇక్కడ మీటింగ్ పెడతాం మీటింగ్ పెట్టి వాళ్ళు ఎలా మాట్లాడాలి వాళ్ళ పిటిషన్స్ ఎన్ని వచ్చాయి ఎన్ని చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేషన్కి వెళ్ళాము అనుకోండి పిటిషన్స్ చూస్తాం పిటిషన్ చూసి పిటిషన్ ఫోన్ నెంబర్ అంటే పిటిషన్ నేను ఫోన్ చేస్తాను మేము మొన్న ఎస్కోటాకి వెళ్ళాము పిటిషనర్ అక్కడ ఫోన్ నెంబర్ రాస్తాం కదా వాళ్ళు ఫోన్ చేస్తాము ఫోన్ చేసి ఆడతాం సివిలిన్ నేచర్ అని ఉంది అది నిజంగా సివిలిన్ నేచరా మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి మా వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు క్రాస్ చెక్ చేస్తాం మా వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారా లేదా మీకు మా పోలీస్ సర్వీస్ సాటిస్ఫై అయ్యారా కొంతమంది సాటిస్ఫై అని చెప్తారు కొంతమంది సాటిస్ఫై అవ్వలేదని చెప్తారు ఎందుకు సాటిస్ఫై లేదని రీజన్ రాసుకుంటాం వాళ్ళతో మాట్లాడతాం చూడండి ఈ రిసెప్షన్ ఇలా మాట్లాడి ఇలా మీరు ఇలా మాట్లాడే అది మీరు మార్చుకోవాలి అని చెప్తాం సార్ ఈ విధంగా
ప్లస్ ఇంకోటి నెక్స్ట్ ఏంటి మీ ఇందాక అన్నట్టు ఈ ప్రాపర్టీ జనరల్గా జరిగే క్రైమ్ మన బ్యాక్వర్డ్ జిల్లా కాబట్టి మనకి 1000 రూపాయలైనా వాళ్ళకి పాపం ఎంతో కష్టంతో సంపాదిస్తారు ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఎఫెన్సెస్ తగ్గించడానికి అని చెప్పేసి బీడ్స్ పెంచడం జరిగింది. దాంతోపాటు ఎంఎస్సిడి అని మొబైల్ సేఫ్టీ చెక్ డివైజ్ అని ఉంటుంది, ఎంఎస్సిడి అని ఉంటుంది, మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్. ఇది పాత నేరస్తుంది అందరిది సంబంధించి ఒక ఫింగర్ ప్రింట్స్ ఒక సర్వర్లు ఉంటాయి, చిన్న చిన్న డివైజెస్ ఉంటాయి. సో మనం వేలు ముద్రలు తీసుకుంటే ఆల్రెడీ పాత ఫండర్కు అందులో వచ్చేస్తుంది మనకు, అందులో ప్లస్ పాత ఫండర్ని వస్తుంది ప్లస్ ఒక నేరం జరిగింది, ఒక నేరంలో మేము ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం, దొంగ దొరకడు ఆయనలో నిక్షిప్తమై ఉంటుంది కదా, అది పెట్టగానే అది చూపిస్తుంది ఆ నేరంలో దొంగని. ఆ విధంగా మన కొత్త ఎస్పీ మేడం గారు వచ్చిన తర్వాత కూడా ఆ ఎంఎస్సిడి డివైస్ చెక్స్ అది మనం పాపించాం, చెక్స్ అనేది రోజు 100 నుంచి 150 మందిని చెక్ చేస్తున్నాం నైట్ బీట్స్ తిరగడం. అలాగే మన గజబిద్ నగర్లో ఎస్ఐ గారు చెక్ చేస్తున్నప్పుడు ఒక దొంగ దొరికాడు, ఆయన నుంచి మాకు 16 కేసులు మేము ట్రేస్ చేశాం, 16 వైర్ థెఫ్ట్ కేసు అంటే ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉంటాయి ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న ప్రాపర్ వైర్ తీసి దాన్ని మెల్ట్ చేసి బ్లాక్స్లో చేసి అమ్మడం, అది 16 కేసులు డిటెక్ట్ చేసాం ఆ ఒక్క ఎంఎస్సిడి డివైస్ ఆ చెక్ వల్ల. సో ఆ టైప్లోనే మీ మనం ఏం చేస్తాం, వాళ్ళు భరోసా ఇస్తున్నాం వాళ్ళందరికీ ఏంటి మీ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా, అది మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా తగ్గాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గాయి. ప్లస్ అక్కడికక్కడ మన సీసీ కెమెరాస్ మనం పెడుతున్నాం, మన 6 మంత్స్లో దాదాపు 150 సీసీ కెమెరాస్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదే సీసీ కెమెరాతో మొన్న ఒక ఇది స్నాచింగ్ అయింది, 10 తులాస్ గొలిసిపోయింది, 10 తులాస్ గొలిసి 8:30కి ఒక బెంగాలీ, అంటే యాక్చువల్గా బెంగాలీ ఏంటంటే ఆయన జీవనోపాధి కోసం ఇక్కడ వచ్చి బెంగాలీ షాప్లో పనిచేస్తున్నారు, చాలామంది బెంగాలీస్ ఉన్నారు మన దగ్గర విజయనగరంలో. ఆయన ఏంటి ఆ షాపులో కూడా ఈ బంగారం తయారు చేస్తారు, ఈ మనకి ఆభరణాలు ఇవన్నీ. సో అందులో కూడా చేతి వాడని చూపిస్తే తీస్తారు, ఆయన తీసేస్తే ఆయన ఒక టిఫిన్ షాప్లో పనిచేస్తున్నాడు, పనిచేస్తూ డబ్బులు సరి రావట్లేదు, డబ్బులు ఎక్కువ వచ్చేవి, ఈజీ మనీ ఇందాక మనం అనుకుంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. సో బ్యాడ్ వైజెస్ మందు వీటికి. సో ఏం చేశాడు 8:30కే మన సీసీ ఫుటేజ్ కూడా క్లియర్ ఉంది, 8:30కే ఒక గొలుసు పెద్ద గొలుసు 10 తులాస్కి తెమ్ముకొని పారిపోయాడు. మనం వెంటనే మన సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల వెంటనే మనం ట్రేస్ చేసాం, విత్ 2 డేస్ ట్రేస్ చేసాం ఇంటాక్ట్ ఆ 10 తులాస్ వాళ్ళకి అలాగిస్తాం. ఆ 10 తులాస్ ప్రాపర్టీ 2 డేస్లోని ఒక కంప్లైంట్ మనం ఇచ్చిస్తే వాళ్ళ ఆనందం ఎంత ఉంటుందండి, పోలీసు మీద ఎంత నమ్మకం పెరుగుతుంది తెలుసు. సో ఇలా టెక్నాలజీని మేము యూజ్ చేసుకుని బోత్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ బీడ్స్ పెంచడం, టెక్నాలజీ యూజ్ చేసుకోవడం, సీసీ కెమెరాస్ ప్లస్ యాప్స్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా మేము వీళ్ళు ప్రజలందరికీ ఒక భరోసా కల్పిస్తున్నాం, పోలీసింగ్ మీకోసం ఉంది ఎప్పుడు మీకోసం ఉంటుంది అని చెప్పేసి. హాయ్, మైసెల్ఫ్ అనిల్ పులిపాటి, SDPO విజయనగరం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. డాక్టర్ అబ్రాడ్ కేవలం 18 లక్షలలో MBBS పూర్తి. ఫోన్ 8121333300. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.